ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः तद्वा अस्यैतदतिच्छन्दा अपहतपाप्मा अभयगुं रूपम् अयमात्मा स्वयं चैतन्यज्योतिस्वभावस्सर्वं स्वेन चैतन्यज्योतिषा अवभासयति. अंतवरकु चूसाम ఈ ఆత్మ స్వయముగా చైతన్య ప్రకాశమే స్వరూపముగా గలది. స్వభావము అంటే స్వరూపం. ఏమిటి దాని స్వరూపము? ఎప్పుడు కూడా స్వరూపాన్ని పట్టుకోవాలి. నామరూపాలని పట్టుకుంటే ఏముంది? బూడిదే, ఏముండదు. స్వరూపాన్ని పట్టుకోవాలి. ఆత్మ అంటే తాను, తాను అనే ఫోటోగ్రాఫును ఫ్రేము పెట్టుకుంటే అవన్నీ పోతాయి. ఈ దేహమే పోతుంది, ఫోటోగ్రాఫ్లు ఫ్రేములు మిగులుతాయా? నామరూపాలను పట్టుకోకూడదు. జనులు నామరూపాలను పట్టుకోకండి అంటే హర్ట్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇమోషనల్గా పెట్టుకుంటారు, హర్ట్ అయిపోతూ ఉంటారు. నేను ఒక స్వామీజీకి, ఒక స్వామి పెద్ద స్వామికి చెప్పాను, ఎందుకంటే నామరూపాలు వెంట పడతారు అన్నాను. మాట వరుసకి ఏదో నాకుండే ఉత్సాహంతో నేను అలా, ఆయన హర్ట్ అయి కూర్చున్నారు. సరే కానివ్వండి, మీ నామరూపాలు మీరు అట్ట పెట్టుకోండి, నాకేం అభ్యంతరం. ఏదో మాట వరుసకి ఆయన స్వామి కదా అని తత్వాన్ని, తత్వానికి ఫోకస్ చేస్తారేమో అని భ్రమతో నేను అలా అన్నా. కాబట్టి పీపుల్ వాంట్ నామరూపాల్స్ అండ్ పీపుల్ వాంట్ రిచువల్స్. మీరు నామరూపాలు అంటే మళ్ళీ కష్టపెట్టుకుంటారు. నామరూపాలు అనకూడదు, మరి ఇంకేమనాలి? రిచువల్స్ అని కూడా అనకూడదు. దే డోంట్ లైక్ ది స్టేట్మెంట్స్ నామరూప అండ్ రిచువల్స్, బట్ దట్ ఈజ్ వాట్ దే డూ. సో దిస్ ఈజ్ హౌ పీపుల్ ఆర్. సో యూ షుడ్ నాట్ హోల్డ్ ఆన్ టు నామరూప. మీరు స్వరూపాన్ని పట్టుకోవాలి. ఏమిటి స్వరూపము అంటే? చైతన్య ప్రకాశము, జ్యోతి. జ్యోతి అంటే మళ్ళీ ఏదో దీపం వెలుగుతోంది అలాగే మొదలుపెట్టి పోకొస్తే ఎక్కడికి పోతుంది అని అలాగే వెళ్ళకూడదు. ఇట్స్ ఆల్ మెటఫర్, రూపకము. చైతన్య ప్రకాశమే స్వరూపము. అది స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇతరమును సర్వమును తన చైతన్య ప్రకాశముచే ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అదియే ఆత్మ, అదియే మీ స్వరూపము. అంటే ఎలాగో తెలుసునండి, ఈ జ్ఞాతం ఏదైతే ఈ నోన్ మీకు తెలుస్తూ ఉండే సర్వము, దానికిను మీ స్వరూపానికి మధ్యలో గ్యాప్ ఉంది. తెలుస్తూ ఉండే సర్వము సత్యం కాదు. ఆ తెలియబడే సర్వమును ప్రకాశింపజేస్తూ ఉండే ఆ ఎరుక, ఆ జ్యోతి, అదే సత్యం. అంత గ్యాప్, చాలా పెద్ద గ్యాప్ ఉంది రెండింటికిను. అది గమనించాల్సి ఉంటుంది. సయత్తత్ర కించిత్ పశ్యతి రమతే చరతి జానాతి చ ఇత్యుక్తం. అంటే ఆత్మ స్వయం ప్రకాశము అని ఒక మాట చెప్పారు, ఇంకో మాట ఏం చెప్పారంటే అసంగము అని కూడా చెప్పారు. ఆ ఆత్మ ఆ అవస్థ యందు, జాగ్రత్త అవస్థ అవ్వచ్చు, స్వప్నము కావచ్చు, వాటి రెండింటి యందు దేనిని సయత్తత్ర పశ్యతి, దేనిని చూస్తోందో ఆ దానితో ఆత్మకు సంగము ఉండదు. తర్వాత రమతే, దేనితోటి క్రీడిస్తోందో దానితో ఆత్మకు సంబంధము ఉండదు. చరతి, దేని యందు సంచరిస్తోందో భూలోకము ఇత్యాదుల యందు. జానాతి, దేనిని దేనిని తెలుసుకుంటుందో వీటితో, వేటితోటి ఆత్మకు సంగము ఉండదు అనే విషయాన్ని కూడా మనం గడచిన మంత్రాలలో చూచి ఉన్నాము. కాబట్టి ఇంతవరకు మనం ఏమిటి తేల్చిన సారం ఏమిటంటే, ఆత్మ అసంగము అని ముందు చెప్పాము, స్వయం ప్రకాశము అని తర్వాత. ఈ రెండు అంశములను మనం దృఢంగా పరిశీలించినాము. స్థితం చైతత్ న్యాయత నిత్యం స్వరూపం చైతన్యజ్యోతిష్వం ఆత్మనః. సో దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. స్థితం అంటే స్థిరముగా, నిశ్చయముగా చెప్పబడినది. ఏమిటంటే ఆత్మ యొక్క స్వరూపము ఇట్టిది. ఏమిటి? ఆత్మ జ్యోతి, ఒక వెలుగు.
ఎటువంటి వెలుగు? బయట ఉండే వెలుగు, ఈ ఫిజికల్ లైట్ కాదు, ది లైట్ ఆఫ్ అవేర్నెస్, చైతన్య జ్యోతి. అది ఎటువంటి? అది ఆత్మ యొక్క స్వరూపం. ఈ దేహము, మనస్సు, వీటితోటి నిర్మాణమైనదంతా కూడా నామరూపములే. కాబట్టి అది యథార్థం కాదు. అదంతా కూడా నామరూపాలే కాబట్టి యథార్థం కాదు. ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఉంటారు. ఆయన అంటే మీకు అభిమానం, ప్రేమ అది ఉంటాయి. ఆయన జీవించున్నప్పుడు ఆయనకి ఏదైనా కొంత సేవ చేయొచ్చు. ఇప్పుడు నామరూపాలు వద్దన్నాం కదా అని ఆయనకి భోజనం పెట్టడం మానేయక్కర్లేదు. ఏదైనా కొంత సేవ చేయవచ్చు, పాద సంవాహనం కూడా చేయొచ్చు మీకు ఒప్పుకుంటే. పెద్ద ఆయన్ని మీరు ఆదరించే పెద్ద ఆయన్ని మీరు సర్వీస్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఆ ఫోటోకి పెద్ద ఫ్రేమ్ కట్టి అది ఊరు మధ్యలో ఆవిష్కరిస్తాను, లేకపోతే విగ్రహం పెడతాను. ఆల్ దట్ ఈస్ అన్నెసెసరీ. జీవించుండగా ఏదైనా సర్వీస్ చేయాలి, కానీ పోయిన తర్వాత ఓ పెద్ద ఫ్రేమ్ ఒకటి కట్టి చిత్రపట ఆవిష్కరణము ఏం చేస్తారు? చిత్రపట ఆవిష్కరణం చేసి ఏదో మీ సంతోషం కోసం, ఏదో కొద్దిగా సమాజం కోసం, పది మందికి స్ఫూర్తినివ్వడం కోసం ఏదో ఫోటో. ఇప్పుడు రమణ భగవాన్ ఉన్నారనుకోండి, ఏదో ఆయన రచించిన పుస్తకాలు ఉన్నాయి, ఆయన బోధలు ఉన్నాయి, సమాజాన్ని అంతా కూడా అవి స్ఫూర్తినిస్తూ ఉన్నాయి, కాబట్టి ఆయన ఫోటో కూడా ఒకటి ఉంటే బాగుంటుందండి అని ఒక ఫోటో పెట్టుకోవచ్చు. అంతవరకు పర్వాలేదు. ఇప్పుడు ఫోటోలు వచ్చాయి, పూర్వం ఫోటోలు ఉండేవి కావు కాబట్టి వాళ్ళకేమో శిల్పాలు కావాల్సి వచ్చాయి. ఇప్పుడు ఫోటో వచ్చింది, ఫోటో ఉంటే సరిపడుతుంది, ఇంకేమక్కర్లా. ఇంక శిల్పం ఎందుకు? ఫోటో ఏ ఉంటేను, వీడియోలు ఫోటోలు ఉంటుంటే, వీడియోలు ఫోటోలు లేనప్పుడు శిల్పం అవసరమైంది. ఇంక దేర్ వాజ్ నో అదర్ గో. ఇప్పుడు ఇంక శిల్పానికి వెళ్ళాడంటే వాడు మోడర్న్ డెవలప్మెంట్స్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని చెప్పాలి. ఒకవేళ మీరు 3D శిల్పమే పెట్టుకోదలుచుకుంటే, ఈ టస్సార్ట్స్ మైనపు శిల్పాలు ఉంటే అలాంటిది పెట్టుకుంటే సరిపడుతుంది. అంతే తప్ప దానికి గ్రానైట్, మళ్ళీ బ్లాక్ గ్రానైట్, వైట్, ఆల్ దట్ ఈజ్ అన్నెసెసరీ. ఏం చేస్తారు ఇటువంటివి? అలాగా నామరూపాల వెంట పనకూడదు. తర్వాత మీరు ఇప్పుడు ఆ పెద్ద ఆయన జీవించి ఉండగానే ఆయనకు వయస్సు వచ్చినప్పుడు ఆయన ముఖం ఎలా ఉంది? యవ్వనంలో ఉన్నట్టుగా అలాగ చక్కగా మెరిసిపోతూ ఏమైనా ఉందా? ఏమీ లేదు. తర్వాత ఆయన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారనుకోండి, వాళ్ళు ఐసీయూలో పెట్టారనుకోండి, అక్కడ ఎలా ఉంటుంది? ఐసీయూలోనూ ట్యూబ్లో అవి పెట్టి ఉంటుంది. అంటే మీరు ఏ రూపమును కొలుద్దామనుకుంటున్నారో ఆ రూపము యొక్క స్థితిగతులను ఒకసారి పరిశీలించుకోవద్దండి. కొలిచి ముందు దాన్ని ఒకసారి పరిశీలించుకోవద్దు. మన అనుభవాలు ఎలా ఉన్నాయి? దేవుడు 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 అని కొలిచిన ఆయన్ని హాస్పిటల్లో పడేసి ట్యూబులు పెట్టి, కోమాలో పెట్టి, ఇక్కడ పెట్టి, అక్కడ పెట్టి, ఐసీయూలో పెట్టి, ఇంజెక్షన్లు పెట్టి అంతా చేయాల్సి వచ్చింది. అవునా కదా? అదే కదా మన అనుభవం, అలాగే ఉంది కదా. యు హావ్ టు అండర్స్టాండ్. అంత దేవుడు దేవుడు అని కొలిచినప్పుడు మళ్ళీ తలపోటు వస్తే డైక్లోఫెనాక్ సోడియం ట్యాబ్లెట్ మళ్ళీ కావాల్సి వచ్చింది. అంటే అర్థం ఏంటి? బిఫోర్ అవర్ ఓన్ వెరీ ఐస్ బాడీ ఈజ్ వెరీ వల్నరబుల్, పెరిషబుల్ అని మన ముందే తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మామిడి పండు ఉందనుకోండి, మామిడి పండుని ఇదే దేవుడు 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 అని కొలవడం ప్రారంభం, ఎన్ని రోజులు కొలుస్తారు? 2-3 రోజులు కొలిచేప్పటికి ఏమవుతుంది? అది ఈ దేహం కూడా అలాంటిదే. కాబట్టి స్వరూపాన్ని పట్టుకోవాలి నిత్యం. ఏది కాలము చేత కబళించవేయబడదో దాన్ని పట్టుకోవాలి. నిత్యం స్వరూపం అదేమిటి? చైతన్య ప్రకాశము, చైతన్య జ్యోతి ఉంది చూసారా, దానికే ఆత్మ అని పేరు. దాన్ని పట్టుకోండి. అది స్వయం ప్రకాశము, నిత్యము, అసంగము. ఈ విషయం చెప్పడం అయినది. తర్వాత ఈ ఆత్మ అద్వయము. అద్వయము మీరు గమనించండి, మీరు దేనిని చూచినా చూడబడేది చూచేవాడు అనే విభాగంతో అనుభవం ఉంటుంది. నిజానికి ఒక దాంట్లో ఒక ప్రిన్సిపల్ ఉంది. అదేమిటంటే, ఒక సెల్ఫ్ కాన్షియస్ పర్సన్గా మీరు ఉన్నప్పుడు మాత్రమే దృశ్యము అనేది మీ చేత దర్శించబడుతుంది. మీరు ప్రమాత అయినప్పుడు మాత్రమే కన్ను ప్రమాణమవుతుంది, వస్తువు రూపము ప్రమేయం అవుతుంది. మీరు ప్రమాత కాని ప్రమేయం ఉండదు, అలాగే ప్రమేయం లేని ప్రమాత కూడా ఉండడు.
ఇది పరస్పరము సంబద్ధమై ఉంటాయి. కాబట్టి ఒక జీవితకాలము మనము ప్రమాతృ ప్రమేయ ప్రమాణ అనే త్రిపుటి, త్రిపుటి అంటే ట్రయాడ్, ఆ మూడింటిలో బిగుసుకుపోయి మనం బతుకుతూ ఉంటాం, ఫిక్స్ అయి బతుకుతూ ఉంటాం. నా అభిప్రాయం బిగుసుకుపోవడం అంటే ఫిక్స్ అయి బతుకుతూ ఉంటాం. కానీ శాస్త్రం ఏమని చెప్తూ ఉంటుంది, ఆత్మ ఏకము అద్వయము రెండవది లేనిది అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సిద్ధాంతానికి ఆ నిత్యానుభవ అది ప్రతిరోజు ఉండే అనుభవానికి అది జాగ్రత్త అవస్థలో అంతర్గతంగా ఉంటుంది అనుభవం, స్వప్నంలో కూడా అలాగే ఉంటుంది అనుభవం. ఈ అనుభవానికి ఈ సిద్ధాంతానికి మధ్యన సంబంధం ఏమి అంటే ఏమని చెప్పాలి, ఈ సిద్ధాంతమే సత్యము అనుభవము కల్పితము అని చెప్పాలి ఏమండి. అయితే ఒక ప్రశ్న ఉదయిస్తుంది, ఎప్పుడైనా మనకి ఆ అద్వయానుభవం కలిగేందుకు అవకాశం ఉన్నదా? ఎందుకంటే నిద్రావస్థ యందు అద్వయ రూపులై ఉంటారే కానీ ఆ ఉండడము అనుభవ రూపంగా ఉండదు, ఇదమిత్తంగా మీకు తెలియబడుతూ ఉండదు. మీరు ఊరికే అద్వయ రూపులై ఉంటారు, ఈ ద్వైతము విలీనమైపోయి అసలు తెలుసుకునే ఫ్యాకల్టీయే విలీనమైపోయి ఏదీ తెలియలేదు అనే స్థితిలో ఉండిపోతారు. కాబట్టి నిద్రయందు ద్వైతము లేదు అనే మాట ఏది గలదో అది వాస్తవమే అయినప్పటికీ ద్వైతమే, ద్వైతము కల్పితము అద్వైతమే సత్యము అని మనము దృఢంగా బల్లగుద్ది చెప్పటానికి సుషుప్తి మనకి అంత సపోర్టివ్గా ఉండదు. సుషుప్తి యందు మనం ఏం చెప్పచ్చు అంటే ఏ వ్యక్తిత్వాన్ని మీరు ఆశ్రయించుకుని మీరు జీవిస్తూ ఉన్నారో, అంటే ఏ వ్యక్తిత్వాన్ని నెత్తికి ఎత్తుకుని అంటే ఆ వ్యక్తిని నేనే అనే ఒక ధారణతో మీరు జీవిస్తూ ఉన్నారో ఆ వ్యక్తిత్వము కల్పితము, ఉదాహరణకి నిద్రలో అది లేదు అని ఇలాగ అనేక అంశాలు మీరు సుషుప్తిని బట్టి తీసుకురావచ్చు. కానీ జాగ్రత్త అవస్థలో మీరు తెలివిగా ఉండగా ఆ చైతన్య ప్రకాశము చక్కగా ప్రకాశిస్తూ ఉండగా అజ్ఞానము చేత కప్పివేయబడకుండా, నిద్రలో ఏమవుతుందంటే చైతన్య ప్రకాశాన్ని అజ్ఞానం కప్పివేస్తూ ఉంటుంది సూర్యుడు అస్తమించేటన్నట్టు, అలా కాకుండగా జాగ్రత్త అవస్థలో చైతన్య ప్రకాశం చక్కగా ప్రకాశిస్తూ ఉన్న సందర్భంలో అద్వయానుభవము అద్వైతము యొక్క అనుభవం కలిగిందనుకోండి మీకు, అప్పుడు దాన్ని పాయింట్అవుట్ చేయొచ్చు, చూసుకో అది నీ స్వరూపము అని చెప్పచ్చు. అది కనీసం ఓ క్షణమైనా అలా మెరుపు మెరిసినట్లయినా అద్వయానుభవం కలిగితే అదిరా నాన్న నీ స్వరూపము అని వాడికి చెప్పచ్చు. చెప్తే వాడు దాన్ని చూసుకుని దాన్ని ఈ జాగ్రత్త అవస్థలో భాగంగా ఉండే ఈ ద్వైతానుభవాన్ని కంపేర్ చేసుకుని దీని యొక్క మిథ్యాత్వాన్ని నిశ్చయించుకుని దాని యందు నిలిచి ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని ఇప్పుడు శృతి చేస్తూ ఉన్నది. చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపులు, దాన్ని మీరు సరైన స్పిరిట్లో తీసుకోవాల్సి ఉంటుంది. తద్యథా ప్రియయా స్త్రియా సంపరిష్వక్తః న బాహ్యం కించన వేద నాంతరం ఏవమేవ అయం పురుష ప్రాజ్ఞేనాత్మనా సంపరిష్వక్తః న బాహ్యం కించన వేద నాంతరం. ఒక జాగ్రత్త అవస్థలో కలిగే అనుభవాన్ని సుషుప్తి అనే అనుభవాన్ని కలిపి ఇక్కడ ఈ మంత్రం చెప్తోంది, రెండింటిని పోలిక చేసి చెప్తోంది. ఇప్పుడు చూడండి, మీరు ఇలాంటి అనుభవాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు చార్లీ చాప్లిన్ లేకపోతే మన చిన్నప్పుడు రేలంగి అనే ఒక సినిమా యాక్టర్ ఉండేవారు, ఇలాంటి ఇప్పుడు కూడా అలాంటి మంచి మంచి హాస్యనటులు ఉండే ఉంటారు ఉన్నారు. సో వాళ్ళు హాస్యాన్ని పండిస్తారు, అదేమీ అంత తేలిక కాదు, నవ్వీట్లా చేయటం అంత తేలిక కాదు. సో ఊరికే ఉపన్యాసాలు చెప్పేసి ఎదరవాళ్ళకి సుత్తి వేసేయటం అందరికీ చేతనైన విద్యలా కనపడుతోంది, కానీ ఎదరవాళ్ళని నవ్వించడం అంత సరళం కాదు. మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇట్ ఈస్. ఒక పెద్ద సినిమా హీరో చెప్పాడు ఏమనంటే, సినిమాలో హీరోగా నటించడమే తేలిక, కానీ హాస్యాన్ని పండించి నవ్వించటం చాలా కష్టము అని చెప్పాడు. అది చాలా అంచేతనే వీళ్ళు హీరో చేత హాస్యం చేయించరు, వాడు చేయలేడు,
ఉరికే యుద్ధం చేసి వీరరసము బీభత్స రసము ఇలాంటివి నడిపిస్తాడు తప్ప శృంగారం ఎలాగా ఉండనే ఉంది. అంతే తప్ప హాస్యాన్ని వాడు చేయలేడు. హాస్యాన్ని చేయటం అన్నది ఒక గొప్ప విశేషం. ఇంతకీ ఈ హాస్యరసములో ఉండే రహస్యం ఏమిటో తెలుసునండి. మీ చేత నవ్వించారనుకోండి, ఆ నవ్వించిన కొన్ని క్షణాలు ఉంటాయి, మీరు నవ్విన కొన్ని క్షణాలు ఉంటాయి, ఆ క్షణాలలో ఈ ద్వైతం ఉండదు, అద్వయానుభవమే ఉంటుంది, ఆత్మచైతన్యమే ఉంటుంది, ఇంకేం ఉండదు, ద్వైతం ఉండదు. అంచేతనే మీకు ఆనందం కూడా కలుగుతుంది, ఆ హాస్యంలో ఆనందం కూడా ఉంటుంది, ద్వైతం ఉండదు. అంచేతనే చక్కగా హాస్యం ఉన్నప్పుడు హాస్యానికి నవ్వడం కూడా అలవాటు ఉండాలి. కొంతమంది బిగుసుకుపోయి ఉంటారు, వాళ్ళని నవ్వించడం మీ వల్ల కాదు. తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే నవ్వితే తప్పు అనుకుంటారు. నవ్వితే తప్పు ఏమిటండి? అలాగా అలా బిగుసుకుపోయి ఉంటారు. ఏదైనా చెప్పేప్పుడు కూడా బిగుసుకుపోయి చెప్తూ ఉంటారు కొంతమంది. అలా అక్కర్లేదు, రిలాక్స్డ్గా ఉండాలి. రిలాక్సేషన్ కోసమే కదా ఈ తాపత్రయం ఉంటాను. సంసారం మనల్ని ఎలాగో స్ట్రెస్లో పడేస్తూ ఉంటుంది, రిలాక్స్ అవ్వటం చేతనవ్వాలి. అంతేగాని నవ్వితే ఎక్కడ తప్పో, నవ్వితే ఆచమనం చేయాలని కొంతమంది చేతస్తాం, అలా ఉండక్కర్లేదు. సో నవ్వడం మనం చక్కగా అభ్యాసం చేయాలి. తర్వాత ఆ సెన్సిటివిటీ ఉండాలి, చాలా సెన్సిటివ్గా అలా జోక్ చెప్తే పగలబడి నవ్వగలిగే శక్తి కూడా, అది కూడా ఒక గొప్ప ఆనందదాయకమైన విషయం. విరగబడి నవ్వగలగరా మీరు అంటే, మీరు ప్రిటెండ్ చేయటం కాదు, అంటే అలా నటించటం కాదు, అంటే దీన్ని అబాండన్ అంటారు. అబాండన్ అంటే విరగబడి నవ్వడం. ఆ నవ్విన క్షణాల్లో మీకు ద్వైతం ఉండదు, అద్వైతమే ఉంటుంది. మీరుంటారు, మీరుంటారు నాట్ యాజ్ ఎ సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ నోయింగ్ ది అదర్. ఫలానా వ్యక్తిత్వం అనే తొడుగు వేసుకుని ఇతరమును తెలుసుకుంటూ ఉండే పర్సన్ ఎవడైతే అలా ఉండరు, ఆ రూపంగా ఉండరు. మామూలుగా 24 మామూలుగా జాగ్రత్త వస్తుంతా అలా బతుకుతూ ఉంటాం. కానీ విరగబడి నవ్విన క్షణాలలో ఆ సెల్ఫ్ కాన్షియస్ జ్ఞాత ఉండడు, జ్ఞేయము ఉండదు, కేవలము ఆనందస్వరూపంగా మీరు మిగిలి ఉంటారు. అంచేతనే ఎవడైతే సెన్సిటివ్గా ఉండి నవ్వడం చేతనవుతుందో ఎవరికైతే, వాడు పవిత్రమైన హృదయాన్ని కూడా కలిగి ఉంటాడు. వాడు కుటిలంగా ఉండడు, మోసం అది వాడు ఎరగడు. బాగా నవ్వగలిగిన వాడికి మోసం అది ఎరగడు వాడు. అది అవన్నీ దే కమ్ టుగెదర్, వాడు హ్యాపీగా ఉంటాడు. సో అదొక దృష్టాంతం. అంటే అద్వైతానుభవానికి మీకు దృష్టాంతం చెప్తున్నా, జాగ్రత్త అవస్థలో. ఈ దృష్టాంతం మీకు అర్థమైందా? ఇంకా మిగతా దృష్టాంతాలు ఈజీగా అర్థమవుతాయి. దెర్ ఈజ్ అన్ అబాండన్, దీన్ని అబాండన్ అంటారు. అంటే సర్వమును విడిచిపెట్టేయటం. ఆ సర్వంలో తన జ్ఞాతృత్వము పోతుంది, జ్ఞేయత్వము అంతా పోతుంది, ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉంటాడు. ఎంతోసేపు ఉండదు అది, కొద్దిసేపు ఉంటుంది. విరగబడి నవ్వినప్పుడు ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటుంది, మామూలుగా అయితే కొద్ది క్షణాలు ఉంటుంది. అదొక దృష్టాంతం. రెండవ దృష్టాంతం మీరు గమనించండి, ఈ అబాండన్ అని ఈ డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే డ్యాన్స్, ఈ డ్యాన్స్ చేసేవాళ్ళు రెండు రకాలు. భోగ ప్రధానులుగా, భోగపరాయణులుగా ఉండేవాళ్ళు డ్యాన్స్ చేస్తారు. మీరు గమనించారో లేదో, వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి 9:30 ఏదో టిఫిన్లో అవి తింటారు. తర్వాత ఏవో పానీయములు కూడా సేవిస్తారు. సేవించి పురుషులు స్త్రీలు కూడా డ్యాన్స్ చేస్తారు. ఈ డ్యాన్స్ వెస్టర్న్ కల్చర్ నుంచి వచ్చింది, ఇది భోగం కోసం డ్యాన్స్ అక్కడి నుంచి వచ్చింది. సో మొత్తం అన్ని డ్యాన్సులు అక్కడి నుంచే వచ్చాయని చెప్పడానికి వీర్లేదు, కొన్ని డ్యాన్సులు మనవి కూడా ఉన్నాయి. కానీ భోగం కోసం డ్యాన్స్ అన్నది అక్కడి నుంచి, అది వాళ్ళు బాగా డెవలప్ చేసుకున్నారు దాన్ని. వాళ్ళు ఏం చేస్తారంటే డ్యాన్స్ చేస్తారు. ఈ డ్యాన్స్ ఎప్పుడు కూడా పొగలు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఉండవు, కొంచెం లేటర్ ఇన్ టు ది నైట్. అంటే సంసార విషయాలన్నిటినీ విస్మరించి ఒక అద్వయ స్థితిలోకి వెళ్ళడానికి డ్యాన్స్ ఉపయోగపడుతుంది. అబాండన్ వచ్చేస్తుంది దాంట్లో, ఇలా ఇలాగ గైరేటింగ్ చేస్తుంటే యు గెట్ ఇన్ టు ఎ స్టేట్ ఆఫ్ అబాండన్ వేర్ బై జ్ఞాతజ్ఞేయము అనేటువంటి విభాగం అంతా కూడా కొలాప్స్ అయిపోయి ఒక అద్వయానుభవంలోకి వెళ్తారు. అందుకోసం డ్యాన్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు, ఈ భోగపరాయణులు. సెకండ్, థర్డ్, ఈ శ్రీకృష్ణుడు గోపికలు అనేదో పేరు పెట్టి
లేకపోతే ఈ మన వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారు. నేను చూశాను ఒకసారి కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్లో వాళ్ళు టెంపుల్కి వెళ్ళాను, ఎక్కడో బ్రెజిల్లోనో ఎక్కడో వెళ్ళాను. అక్కడ మామూలుగా ముందు వాళ్ళు వచ్చి ఆ డ్రమ్ ఏదో కొడతారు, అదో కొత్త రకం డ్రమ్ ఉంటుంది, తబలాలాగా, తబలా కాదు, మధ్యలా మృదంగం. అది మన మామూలు ఈ కర్ణాటక సంగీతం మృదంగంలాగా ఉండదు, మరీ సన్నగా ఉండదు, రకంగా ఉంటుంది. దాన్ని ఒకడు మెళ్ళో వేసుకుని కొడుతూ ఉంటాడు. ఆ రిధిం పెద్ద సంగీతమే ఉండదు, ఆ రిధిమే ఉంటుంది. హరే కృష్ణ అంటూ కొడుతూ ఉంటాడు, హరే రామ ఒకప్పుడు వాడు ఉచ్చరించేది ఏమిటో అర్థం కాదన్న పద్ధతిలో కూడా ఉంటుంది. జాగ్రత్తగా వింటేగా ఓహో వీడు హరే కృష్ణ అంటున్నాడా అని అది కూడా సందేహం. అంత అధ్వాన్నంగా ఉచ్చరిస్తారు. మొత్తానికి అది ఉచ్చరిస్తుంటే అందరూ భక్తులు అందరూ కూర్చుని వీళ్ళు కూడా ఉచ్చరిస్తూ ఉంటారు చప్పట్లు కొడుతూ. ఐ హ్యావ్ నోటీస్డ్ దట్ సమ్ యంగ్ గర్ల్స్ పర్టికులర్లీ నేను చూసినప్పుడు సమ్ నలుగురు ఐదుగురు యంగ్ గర్ల్స్ అండ్ అఫ్ కోర్స్ ఎ ఫ్యూ యంగ్ పీపుల్ వాళ్ళు ఇంకా కూర్చోలేకపోతున్నారు. వాళ్ళ కాళ్ళు చేతులు అలా ఆడిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే హరే కృష్ణ అంటుంటే అలా కూర్చొని ఉండడం వాళ్ళ వల్ల కాదు. అంతే, ఇంకా దే వెయిటెడ్ అండ్ వెయిటెడ్ బట్ దెన్ దే హ్యావ్ జంప్డ్ ఇన్ టు ది ఫ్రే. వాళ్ళు అక్కడ కొంత ఏరియాని ఖాళీగా అట్టే పెడతారు, దాంట్లోకి జంప్ చేసేసారు. అంతే, జంప్ చేసేసి ఇంక ఇటు అటు గైరేట్. దట్ గివ్స్ దెమ్ అన్ అబాండన్. అప్పుడు కూడా వాళ్ళకి అద్వయ అనుభవం కలుగుతుంది. అది ఎక్స్ట్రెసీ అంటే నేను ఇందాక భోగం విషయంలో చెప్పాను, అక్కడ వాళ్ళు ఎక్స్ట్రెసీ అయిన ట్యాబ్లెట్లు కూడా వేసుకోవచ్చు, సంథింగ్ లైక్ దాట్. అది అదొకటి. ఇంకొక దృష్టాంతం అక్కడితో ఆపేస్తాను, ఇంకంతకంటే మీకు సరే చాలా దృష్టాంతాలు చెప్పినట్టే అవుతుంది. ఇంకొకటి ఏమిటంటే, ఇప్పుడు ప్రియుడు ప్రియురాలని రిసీవ్ చేసుకుందుకు వెళ్తాడు ఎయిర్పోర్ట్. ఆమె దిగి వస్తుంది, విమానం దిగి వస్తుంది. ఆమె కావచ్చు, ఆయన కావచ్చు, ఈమె రిసీవ్ చేసుకుంది ఆయన వచ్చాడు అనొచ్చు, లేకపోతే ఆమె వచ్చింది ఈయన రిసీవ్ చేసుకుందని అనొచ్చు. అప్పుడు హలో డియర్ అని చెప్పేసి అలా పరిగెత్తుకుంటూ ఆమె పరిగెత్తుకుంటూ వీడు వెళ్ళి ఒకరినొకళ్ళు గట్టిగా కౌగులించుకుంటారు. ఆ క్షణాలలో మీకు ద్వైతం ఉండదు, అద్వయ అనుభవం కలుగుతుంది. ఇవి నాలుగు దృష్టాంతాలు చెప్పాను, ఇక్కడ ఒకటే చెప్తున్నారు. ఓకే, అయితే అవతారిక సహాయది ఆత్మా అత్ర అవినష్ట స్వయనైవ రూపేణ వర్తతే. ఈ దేహమునందు, ఈ జాగ్రత్త అవస్థ యందు, స్వప్నమునందు కూడా ఈ ఆత్మ నశించకుండా, అంటే దేహం నశించిపోతుంది కానీ ఆత్మ నశించదు. దేహంలో సుఖదుఖాది సంసార ధర్మాలన్నీ ఉంటాయి కానీ ఆత్మ యందు ఆ ధర్మాలు ఏమి ఉండవు, అది స్వరూపంతో ఉంటుంది. అంటే దేహంలో ఉంటున్నప్పటికీ దేహధర్మములు ఆత్మకి అంటుకోవు, ఆత్మ నిర్లిప్తంగా అలాగే ఉంటుంది అని మీరు చెప్పారు కదా. మరి అది సత్యమైనట్లయితే కస్మాదయమహమస్మి ఇతి ఆత్మానం వా బహిర్వా ఇమాని భూతానీతి జాగ్రత్స్వప్నయోరివ నజానాతి. మీరు జాగ్రత్త అవస్థని చూడండి, జాగ్రత్త అవస్థలో ఏమిటవుతుంది, ఇగో ఇవన్నీ ఈ ప్రాణులు అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. స్వప్నావస్థలో కూడా ఈ ప్రాణులు అని స్వప్నంగా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. మరి ఆత్మ స్వయం ప్రకాశము, అసంగము, అవినాశి, అది ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఈ జాగ్రత్త స్వప్నములలో కనబడే ఈ ప్రాణులు, ఇతర వస్తువులు అవంత స్పష్టంగా తెలుస్తున్నాయి, నశించేవైనప్పటికీ కూడా అంత స్పష్టంగా తెలుస్తున్నాయి. ఈ ఆత్మ నశించదు, ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. అలాంటి ఈ ఆత్మ ఎవడికి ఎందుకు అనుభవానికి రావట్లేదంటారు అని ప్రశ్న. అరే ఈ కనపడి అంతర్ధానం చెందే అసత్యములైన భౌతిక పదార్థములు, భిన్న భిన్న ప్రాణులు జాగ్రత్త స్వప్నాలలో ఇంత స్పష్టంగా తెలుస్తూ ఉంటే నిత్యము స్వయం ప్రకాశమైన ఆత్మ ఎందుకు తెలియదంటారండి, అది ఎందుకు తెలియట్లేదు అని ప్రశ్న. ఈ ప్రశ్నలో ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటంటే, ఈ పదార్థములన్నీ తెలుస్తున్నాయి కదా, ఆత్మ కూడా మరి ఒక పదార్థమే కదా,
సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ అండ్ ఆత్మా ఈజ్ వన్ మోర్ థింగ్. ఈ థింగ్స్ అన్నీ తెలుస్తుంటే ఆత్మా అనే థింగ్ ఎందుకు తెలియకపోవాలి అని ప్రశ్న. ఆ ప్రశ్న యొక్క అభిప్రాయం అది. ఆ ప్రశ్న అదే సమాధానం కూడా. ఇవన్నీ ఎందుకు తెలుస్తున్నాయో తెలుసినా థింగ్స్ కాబట్టి తెలుస్తున్నాయి. ఆత్మ ఈజ్ నాట్ ఎ థింగ్. కాబట్టి ఇవన్నీ తెలిసినట్టుగా ఆత్మ తెలిసే ప్రసక్తియే లేదు. సపోజ్ ఆత్మ కూడా తెలిసిందనుకోండి, దట్ బికమ్స్ ఎ థింగ్ అండ్ దెన్ ఇట్ బికమ్స్ అన్ రియల్. వినాశ అయిపోతుంది, అవినాశిగా ఎలా మిగిలి ఉంటుంది? ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారంటే మీకు సినిమా నటులు అక్కడ ఉండే దృశ్యములు తెలుస్తాయి తప్ప ఇది ప్రాజెక్టర్ లైట్ అని మీకు కనపడుతూ ఉంటుందా? కనపడదు. అదే దానికి సమాధానం. ఆ ప్రశ్నకు అదే సమాధానం. మొత్తానికి ఇటువంటి ప్రశ్న అనేది ఒకటి ఉన్నది. ఇత్యత్ర ఉచ్యతే అనే ఈ ప్రశ్నకి సమాధానంగా శృతి చెప్పబోతోంది. ఏమని? శృణు అత్ర అజ్ఞానహేతుం. ఆత్మ విషయంలో ఇదమిత్తంగా ఇదిగో ఇది ఆత్మ అని తెలియకపోవడానికి, అజ్ఞానం అంటే తెలియకపోవడం, దానికి కారణముంది. అది చెప్తాము, మీరు వినండి. ఏమిటో తెలుసిన అజ్ఞానహేతువు? ఏకత్వమేవ అజ్ఞానహేతు. అది ఎంత బాగా చెప్పారో చూడండి. మీకు ఏదైనా తెలిసింది అంటే త్రిపుటిలో పడాలి. అది త్రిపుటి కింద మూడు ముక్కల కింద ఉండాలి. అది ఇది ఘటము అనేది ఎప్పుడు ఉంటుంది? ఘటం ఎప్పుడు తెలుస్తుంది? నేను అన్నింటినీ తెలుసుకునేవాడను, చూచేవాడను అనేవాడు ఒకడు ఉండాలి. అక్కడ దేహాభిమానము కలిగి నాకు చూపు ఎందు అభిమానము కలిగి, ఈ చూపు నేను, నేను చూస్తున్నాను, చూచేవాడను నేను, నేను ఫలానా వాణ్ణి అనే అభిమానం ఉండి, సో అభిమానం ఉండాలి వాడికి. ఒక ఆయన భోజనం చేస్తున్నాడు, అలా కుక్క వెళ్ళింది. కుక్కను చూసి రోషం వచ్చేసింది ఆయనకి. ఎవర్రా నాకు భోజనం పెట్టి అలాగా తలుపు వేరేమి, ఆ కుక్క వెళ్ళింది అలాగా, ఆ కుక్కను చూస్తే నా భోజనం మైలపడిపోతుంది అని ఆయన కంగారు పడిపోతున్నాడు. కుక్కను దూరంగా ఉన్న కుక్కను చూస్తే కూడా మైలుపడిపోతుందా? ఏమే అజ్ఞానం అండి. వీళ్ళని చూసి ఏమనుకోవాలండి? వీళ్ళు చదివిన శాస్త్రాలు ఇంత అధ్వాన్నంగా ఎలా తయారయ్యాయంటారు? అమేజింగ్. ఏమిటి మైలుపడిపోతుంది? దేహం, దేహం మైలుపడ్డం ఏమిటి? అదే దేహం మైలుపడ్డం ఏమిటి? ఆత్మ. సో వాట్ ఆర్ దే టాకింగ్ అబౌట్? అంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎ పెర్సోనా. ఆ లోపల ఒక దేహాభిమానం కలిగిన ఒక పెర్సన్ ఉంటాడు, వాడు ద్రష్ట. కుక్క దృశ్యము, దృశ్యము చెడ్డదైతే వాడు కూడా మైలుపడిపోతాడు. కాబట్టి చూసేటువంటి కన్ను, ఈ మూడు చూపు. సో ఈ మూడు ఉంటే ఇది తెలిసింది అనే అనుభవం మీకు కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చారనుకోండి, మీరు ఆత్మస్వరూపంలో నిలిచి ఉన్నారనుకోండి, మూడు ఉండవు, ఒకటే ఉంటుంది. ఆ ఏకత్వమే తెలియకపోవుటకు హేతువు. ఎంత బాగా చెప్పారో చూడండి. ఏకత్వమేవ అజ్ఞానహేతు. తత్కథం. అది ఎలాగండి? మూడు ఉంటే తెలుస్తుంది, తెలియాలంటే మూడు ఉండాలి. ఒకవేళ మీరు మూడు అనకుండా రెండు అని కూడా అనొచ్చు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ద్రష్టాదృశ్యము, చూచేవాడు, చూడబడేది, చూపు అనే ప్రమాణాన్ని దాంట్లో విలీనం చేసేసి మాట్లాడచ్చు. రెండు ఉంటే తెలుస్తుంది, మూడు ఉంటే తెలుస్తుంది, కానీ ఒకటి ఉంటే ఆ విధంగా తెలియబడదు. ఆ ఒకటిగా ఉండడమే తెలియకపోవటలో హేతువు అని మీరు చెప్పారే, అది ఎలాగంటారది? అది ఎలా ఉండేవిటది అన్నట్లయితే దానికి సమాధానం చెప్తున్నారు. దృష్టాంతేన హి ప్రత్యక్షీభవతి వివక్షితోర్థః ఇత్యర్థః. చెప్పదలుచుకున్న విషయం అంటే ఏమిటి? ఒక్కటిగా అయిపోతే, రెండు లేక మూడు ఒక్కటిగా అయిపోతే, విలీనమైపోయి ఒక్కటిగా అయిపోతే మీకు ఇంక తెలియబడుట అనే ప్రాసెస్ ఎండ్ అయిపోతుంది. అసలు ఉండదు ఆ ప్రాసెస్ అనే సత్యాన్ని బోధించుటకై, దాన్ని అలాంటి కఠిన ఒక సూక్ష్మమైన సత్యాన్ని బోధించడానికి దృష్టాంతాన్ని ఆశ్రయిస్తోంది శృతి. ఎందుకంటే దృష్టాంతం ఏం చేస్తుందంటే మీకు కళ్ళకు కట్టినట్లుగా ఆ తత్వాన్ని చెప్తుంది. అందుకోసం దృష్టాంతం. తద్యథా ప్రియయా స్త్రియా సంపరిష్వక్తః. ఇప్పుడు బస్సులో వెళ్తుంటే మీరు ఎక్కి అక్కడ అందరూ అలా దగ్గర దగ్గరగా నిలబడ్డారు, ఆమె ఎవరో మీకు తగులుతోంది, మీరు ఆమెకి తగులుతున్నారు, అలా కుదరదు. ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. అర్థమైంది మీకు పాయింట్?
ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎవరో మీకు తగిలేరు, ఎక్కడో ఆ రద్దీలో వాళ్ళకి మీరు తగిలేరు. తగలడం అంటే టచ్ అయింది, అప్పుడే అవ్వదు, అప్పుడు భేదమే ఉంటుంది. ఆ వ్యక్తి ప్రియురాలైన స్త్రీ అయి ఉండాలి. సపోజ్ పురుషుడు పురుషుడు హలో సార్ హౌ ఆర్ యూ లాంగ్ టైం అని ఒకళ్ళనొకళ్ళు దగ్గరగా తీసుకుని కౌగులించుకున్నారనుకోండి, అప్పుడు ఏమీ అవ్వదు, అప్పుడు భేదమే ఉండిపోతుంది. స్త్రీ అయి ఉండాలి అంటే స్త్రీ పురుషుల మధ్య ఒక విచిత్రమైన ఆకర్షణ కలదు కనుక దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ ఎలా ఉండాలంటే అది కళ్ళకు కట్టినట్లు ఉండాలి, అతికినట్లు ఉండాలి అది. అంతేగాని మళ్ళీ ఎగ్జాంపుల్ను కూడా మీరు మళ్ళీ క్వాలిఫై చేసుకుని దానికి అడిషనల్ ఫ్యాక్టర్స్ యాడ్ చేసి అప్పుడు దాన్ని సర్దుబాటు చేసుకోవాలన్నట్టుగా ఉండకూడదు. అందుకోసం ప్రియయా స్త్రియా సంపరిష్వక్తః, ప్రియురాలైన స్త్రీ చేత వీడు కౌగులించుకోబడ్డాడు. సపోజ్ వీడు కౌగులించుకున్నాడు ఆవిడకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, మళ్ళీ దట్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్. జనరల్గా వీడు తాపత్రయమే తప్ప ఆవిడకి ఇంట్రెస్ట్ ఉండదు, ఆవిడ పక్కకి పోతుంది, తోసేస్తుంది, ఎప్పుడు తోసేయడమే. అప్పుడు మళ్ళీ అద్వైతం ఉండదు, ద్వైతమే ఉంటుంది. అలా ఉండకూడదు. సంపరిష్వ ఆమె ఇనిషియేటివ్ తీసుకుని కౌగులించుకుంటుంది. యథా ప్రియయా సంపరిష్వక్త, ప్రియేణ సా సంపరిష్వక్త, నో దట్ ఈజ్ నాట్ ది ఎగ్జాంపుల్. ఇంకా ఎగ్జాంపుల్ ఇస్తే మళ్ళీ తిరుగు లేకుండా ఇవ్వాలి. యథా ప్రియయా సంపరిష్వక్త, దీంట్లో మృచ్చకటికం అనే నాటకంలో వసంతసేన తర్వాత చారుదత్తుడు బాగా మేఘావృతమై ఉంటుంది ఆకాశము, వసంతసేన చారుదత్తుడిని వెతుక్కుంటూ వస్తుంది. ఆ చీకట్లో మొత్తానికి చారుదత్తుడు ఉన్న చోటుకి చేరుకుంటుంది. ఈ లోపల ఆ చారుదత్తుడు హే ప్రియే అని ఏదో పలకరించే ప్రయత్నం చేస్తాడు. ఆవిడ సిగ్గుపడి దూరంగా నిలబడుతుంది. ఈ లోపల మెరుపు మెరుస్తుంది. ఆ మెరుపుకి ఆమె బెదిరిపోయి వచ్చి స్వయంగా వచ్చి కౌగులించుకుంటుంది, తనంత తాను వచ్చి కౌగులించుకుంటుంది చారుదత్తుడిని. అప్పుడు ఆయన ఏదో అంటాడు, ఆహా ఈ మెరుపు ఎంత ఉపకారం చేసినది, నన్ను దూరంగా పెట్టేటువంటి ప్రియురాలికి నన్ను కౌగులించుకోవడానికి కావలసినటువంటి ఆ ప్రోత్సాహాన్నంతని అనుగ్రహించిన ఆ మెరుపుని నేను ఎంతయో ప్రశంసిస్తున్నాను అని అంటూ పద్యం ఒకటి చెప్తాడు. నాకేదో గుర్తు, నేను మృచ్చకటికం ఎప్పుడో చదివాను. నేను మృచ్చకటికం ఎవరి దగ్గర చదివానని చెప్తే ఆశ్చర్యం వస్తుంది. కొంపెల్లో సోమశేఖర శాస్త్రి గారిని చతుస్తంత్రి అని ఆయనకు బిరుదు ఉండేది. చతుస్తంత్రి, తంత్ర అంటే శాస్త్రం, నాలుగు శాస్త్రాల్లో కొండంత పండితుడైన కొంపెల్ల సోమశేఖర శాస్త్రి గారు మా నాయనగారికి గురువు. మా నాయనగారు ఆయన్ని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి పూజాధికం చేసి ఆయన్ని ఆయనకి శుశ్రూష చేస్తూ ఉండేవారు. ఆయన భోజనం పెట్టి భోజనం అయిన వెంటనే బయట మడత మంచం వేసి ఆయన పాద సంవాహనం చేసి నన్ను వేరే ఆయన గురువుగారికి పాద సంవాహనం చేయమని ఆయనకి చెప్తూ ఉండే. ఆయన లేచిన తర్వాత టీ మా అమ్మగారు తీసుకొచ్చి టీ ఇచ్చేవారు. టీ తాగి ఆయన ఖాళీగా ఉన్నప్పుడు అరే నువ్వేం చదువుతున్నారు అంటే కావ్యాలను నీకు నేను పాఠం చెప్తాను రా అని పిలిచారు. ఏం చెప్తారంటే ఏదైనా నాటకం చదువురా అంటే మా నాన్నగారు అన్నారు వీడు అభిజ్ఞాన శాకుంతలం ఇవి చెప్పానండి వీడికంటే మృచ్చకటికం చెప్పేవోయ్ అని అడిగారు. లేదు చెప్పలే నేను చెప్తాను రా మృచ్చకటికం పట్టుకురావాలన్నారు. లేక మృచ్చకటికం పాఠం ఆయన చెప్పారు కుంపల సోమశేఖర శాస్త్రి గారు. చెప్పడానికే ఉన్నది మనం చదువుతుంటే మనకే తెలుస్తూ ఉంటుంది. ఆయన మహా అద్భుతంగా చెప్పేవారు, మంచి పండితుడు ఆయన. అప్పుడు చదివాను నేను, ఏం చదివాను మృచ్చకటికం, అంత శృంగార రస ప్రధానమైన కావ్యం. దాంట్లో ఇలాంటి ఒక సన్నివేశాన్ని చాలా మధురంగా కవి వర్ణిస్తాడు. అది సన్నివేశం. ఆ విధంగా కౌగులించుకునబడిన వీడు నా బాహ్యం కించిన వేద నాంతరం, వాడికి ఇది బాహ్యము జ్ఞేయము అనేది ఉండదు. వాడి యొక్క జ్ఞానంలో జ్ఞేయం అనేది ఉండదు, నాంతరం జ్ఞాత కూడా ఉండదు, జ్ఞానమే ఉంటుంది. జ్ఞేయము జ్ఞాత లేని జ్ఞానము మిగిలి ఉంటుంది, అదే వాడి స్వరూపం. ఏవమేవ యం పురుష ప్రాజ్ఞేనాత్మనా సంపరిష్వక్తః న బాహ్యం కించన వేదనాంతరం, అది దృష్టాంతం. ఇదే విధంగా ఆ ఆత్మ ఉంటుంది, చైతన్యం, ఆత్మ చైతన్యం, దాన్ని ఏమన్నారంటే ప్రాజ్ఞ అన్నారు. ప్రాజ్ఞ అని ఎందుకన్నారో తెలుసునండి, సర్వమును తెలుసుకోవటానికి అదే మూలము గనుక ప్రకృష్టం జానాతి కాబట్టి ప్రాజ్ఞ. ఆ దీర్ఘం వస్తుంది ప్రకృష్టం ప్రా ఆ సమంతాత్ జానాతి ప్రాజ్ఞ అనే దృష్ అనే
అంటే మీరు జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో సర్వమును తెలుసుకునే చైతన్యము అది ఏ, కాబట్టి ప్రజ్ఞ. కానీ సుషుప్తులో ప్రకృష్టం అజ్ఞ, సుతరాము దేనిని తెలియకుండా ఉండిపోతుంది, అందుకోసం ప్రజ్ఞ, అది ఆత్మ. ఆ ఆత్మచేత వీడు కౌగలించుకోబడినాడు, అంటే ఆత్మలో వీడు విలీనమైపోయినాడు. అప్పుడు ఎప్పుడైతే ఆత్మ చైతన్యంలో విలీనమైపోతాడో అప్పుడు తన వ్యక్తిత్వాన్ని ఎరుగడు, బాహ్య జగత్తును కూడా ఎరుగడు. మీరు ఎప్పుడైతే మంచి జోక్ వేసినప్పుడు, మీరు అంటే చార్లీ చాప్లిన్ వాళ్ళ జోక్స్ చాలా సూక్ష్మంగా సందేశాత్మకంగా విద్వాంసుని మనస్సును తుష్టి కలిగించేట్లా ఉంటాయి, అలా ఉండాలి. అంతేగాని ఈ మధ్యకాలంలో వస్తున్న జోక్స్ కూడా మొరటు హాస్యం. మొరటు హాస్యం అంటే ఎలా ఉంటుందంటే, వాడు ఆ రంగస్థలం నుంచి దూకి మీ దగ్గరికి వచ్చేసి మీకు కిసకిసలు పెట్టి లవ్వించే ప్రయత్నం చేసినట్టుగా ఉంటుంది. అది మొరటు హాస్యం అంటే అలా ఉంటుంది. అంటే అంతదాకా నవ్వు రాదు. వాడు ఆ రంగస్థలం నుంచి వచ్చేసి మీద పడిపోయి కిచకిచలు పెడితే ఏదో నవ్వుతాడు, అలా ఉంటుంది హాస్యం. అదేమి హాస్యం? తర్వాత ఒకప్పుడు ఈ హాస్యము, ఈ మొరటు హాస్యము అవివేకులకు విద్యావిహీనులకు అది నచ్చవచ్చు, కానీ బుద్ధిమంతులు వివేకవంతులు దాన్ని ఎంజాయ్ చేయలేరు. కానీ సున్నితమైన హాస్యము, చాలా సెన్సిటివ్గా ఉండే హాస్యాన్ని విద్యావంతులు ఎంజాయ్ చేయగలుగుతారు. మొత్తానికి ఎవడి హాస్యం వాడికి నచ్చుతుంది, ఎవడికి నచ్చిన హాస్యం వాడికి. ఆ టైంలో వాడు లోపల తెలియదు, బయట తెలియదు, అంటే తాను ఒక వ్యక్తిగా అనుభవానికి రాదు, బయట జ్ఞేయము అనుభవానికి రాదు. అటువంటి స్థితి ఎక్కడ ఉంటే అక్కడ మీకు అద్వైత ఆత్మస్వరూపమే ప్రకాశిస్తున్నట్టుగా మీరు తెలుసుకోండి. నేను మంత్రాన్ని స్థూలంగా చదివి చెప్పాను, దాంట్లో ఉండే ఇంకా సూక్ష్మమైన విషయములను భాష్యకారులు వివరిస్తారు. తత్ అంటే తత్ర అనర్థం, లుప్త విభక్తికం పదం సప్తమే విభక్తి లోపించింది. ఆ సందర్భమునందు, ఆ విషయమునందు, పైన చెప్పిన విషయమునందు యథా లోకే, యథా అన్నారంటే దృష్టాంతం. దృష్టాంతం ఎప్పుడు లోకంలో ఉండేది దృష్టాంతం చెప్పాలి. అంతేగాని ఇంద్రుడు శచీదేవి అని అలా మీరు మొదలుపెట్టారనుకోండి, మీరు ఇంద్రుడిని ఎరగరు శచీదేవిని ఎరగరు, అలాంటి దృష్టాంతాలు ఉండకూడదు. లోకే అంటే కామన్ పార్లెన్స్లో, కామన్ మ్యాన్స్ ఎగ్జాంపుల్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రియయా ఇష్టయా స్త్రియా, ప్రియురాలైన స్త్రీ చేత, అంటే వీడికి ప్రేమ గలదు ఆమె యందు, ఆమె స్వయంగా వచ్చి వీడిని కౌగులించుకుంటుంది. సంపరిష్వక్త సమ్యక్ పరిష్వక్త, అంటే ఒకప్పుడు కౌగిలిలో కూడా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చీర నలిగిపోకూడదు, లేకపోతే పెట్టుకున్నటువంటి ఆభరణాలు అవి తేడా రాకూడదు. ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళారనుకోండి, బ్యూటీ పార్లర్ నుంచి బయటికి పంపించేప్పుడు వేగంగా నడవద్దు, మేము చేసిన మేకప్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది అనో, లేకపోతే గట్టిగా నవ్వద్దు డిస్టర్బ్ అయిపోతుంది అనో, అలా ఉంటాయి మేకప్లు, అలా ఉంటాయి. కాబట్టి అందుకోసమని ఆ మేకప్ డిస్టర్బ్ కాకుండా చీర నలిగిపోకుండా ఉండడం కోసం ఏదో ఓపిసర్ పైపైన కౌగులించుకుంటే నథింగ్ హ్యాపెన్స్, గట్టిగా కౌగులించుకోవాలి. సమ్యక్ పరిష్వక్త కామయంత్యా కాముక సన్, అది కూడా ఎప్పుడంటే ఆమెకు వీనిపై ప్రేమ ఉన్నప్పుడు, వీడు కూడా అదే సమయంలో ఆమె యందు ప్రేమ కలిగి ఉన్నప్పుడు. వీడేదో డబ్బులు లెక్క పెట్టుకుంటానో లేకపోతే ఏదో హడావిడిలో ఉన్నప్పుడు మళ్ళీ పలికిరాదు అది. అన్ని పరిస్థితులు అన్నీ అలా కలిసి వచ్చినప్పుడు కౌగులించుకున్నాడు బడ్డాడు వీడు. అప్పుడు ఏమవుతుంది, నా బాహ్యం ఆత్మనః, ఆత్మనః అంటే పంచమి, తనకంటే బయట ఉండేదానిని, బాహ్యం అంటే బయట అంటే దేనికి బయట, తనకంటే బయట ఉండేదానిని, కించనా కించిదపి దేనినైనను నా వేద, అంటే నా ఉంది కదా నా వేద తెలియదు. వీడు విలీనమైపోతాడు, అద్వయ ఆత్మ జ్ఞానంలో విలీనమైపోతాడు. ఈమె నా ప్రియురాలు అనేది కూడా ఉండదు,
కౌగిలికి ముందుంటుంది. నేను ఈమె నా ప్రియురాలు కౌగిలించుకోబోతోంది అని అదంతా కూడా అద్వైతం అంతా కూడా ఆ కౌగిలికి ముందే ఉంటుంది తప్ప కౌగిలించిన క్షణాల్లో ఉండదు. మళ్ళీ కొద్ది క్షణాలు పోయేప్పటికి మళ్ళీ పోతుంది. దోస్ మూమెంట్స్ అది అద్వయ ఆత్మానుభవానికి దృష్టాంతం. మత్త అన్యద్వస్తు ఇది ఏమంటే ఆమె కౌగులించుకున్నప్పుడు ఈమె నాకు కౌగులించుకుంది, వీళ్ళ నాన్నకి ఏదైనా మనకి ఏదైనా కొత్త సంక్రాంతికి ఏదైనా మనం ఒక ఖరీదైన వస్తువు ఇవ్వమని ఈవిడి చేత రికమెండ్ చేయదు. ఇవన్నీ భావనలో ఉంటే లేకపోతే ఈవిడ చీరకుంది కొత్త చీర కొత్త కొట్టుకుంది అని చీర ఖరీదు గురించో ఇలాంటివన్నీ భావన చేస్తారండి. ఈజ్ దట్ హౌ ఇట్ ఈస్? అలా ఉంటుందా? అలా ఉందంటే అర్థం వీడికి ఆ అకౌంట్స్ అన్నీ బాగా మైండ్కి పట్టేసి ఆత్మస్వరూపానికి బాగా దూరం అయిపోయాడని అర్థం. అంత క్యాల్కులేటెడ్గా కుట్రలు అలా అలా ఉంటాయా? మనుషులు అలా తయారవుతున్నారు ఈ మధ్యకాలంలో. ఆ శుద్ధమైన ప్రేమ కరువు అయిపోతుంది. ప్రతి వాళ్ళు కూడా క్యాల్కులేషన్స్, నాకు ఎంత ఇస్తావు నీకు అంత స్వార్థం. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకేమిస్తావు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఏమి తీసుకొస్తావు అని ఈ రకమైన స్వార్థమే తప్ప మనం ఏదైనా ఇద్దాము. ఇప్పుడు భర్త నాకేం ఉపయోగపడతాడని అమ్మాయి అడుగుతుంది పెళ్ళికి ముందు. పెళ్ళైన తర్వాత కూడా నాకు వీడేం ఉపయోగపడుతున్నాడు అని క్యాల్కులేట్ చేసుకుంటుంది అనుకోండి, అప్పుడు ఇలాంటి మాటలు అవేమి వర్కౌట్ కావు. ఇవి చాలా పరిశుద్ధమైన హృదయము కలిగిన సందర్భంలో వర్కౌట్ అవుతాయి. ఎవరికైనా వర్కౌట్ అవ్వచ్చు, అందరూ ఆత్మస్వరూపులే కదా, ఎవరికీ ఆత్మ దూరంగా ఎవరికీ లేదు. కాబట్టి చాలా స్పెషలైజ్డ్ సిచ్యువేషన్లోనే ఇటువంటి అద్వయ ఆత్మానుభవం కలుగుతుంది. ఆ కలిగినప్పుడు మత్తహా అన్యద్వస్తు, ఈమెను కౌగులించుకున్నాను, ఈమె నాకంటే ఇతర వ్యక్తి అనో, లేకపోతే ఈమెను కట్టిన చీర కొత్తదేనో, ఇలాంటివన్నీ తెలుస్తాయండి. అలాంటివేమీ తెలియవు. నచ ఆంతరం, లోపల కూడా తెలియదు. అంటే తన గురించి కూడా ఏమీ తెలియదు. మామూలుగా ఎలా వీడికి తెలుస్తూ ఉంటుంది, అయమహమస్మి సుఖీ దుఃఖీ వేతి, వీడి బతుకు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. నేను ఇది, నేను ఫలానా, ఇది నాకు బాగుద్ది, ఇది నాకు బాగులేదు, నేను సుఖిని, నేను దుఃఖిని, వీడి జాగ్రత్త అవస్థ అంతా ఇలాగే బతుకుతాడు. అది ఆ సెల్ఫ్ కాన్షియస్ పెర్సోనా ఆర్ పెర్సన్హుడ్. దాన్ని ఎలా చెప్తారు? దాన్ని భాష్యకారులు అభినయం చేసి చెప్తున్నారు, అయమహమస్మి సుఖీ దుఃఖీ. అంటే అర్థం ఏంటంటే ఆ సెల్ఫ్ కాన్షియస్ పెర్సన్హుడ్ అంటే దేహేంద్రియ మనస్సులతోటి తాదాత్మ్యాన్ని చెంది ఇవే నేను ఇవి నావి అని ఒక పర్సనాలిటీని నిర్మాణం చేసుకుని అది ఆ పర్సనాలిటీ అది అక్కడ ఉన్నది కాదు. అది ఇట్స్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ మెమొరీ. మెమొరీ నుంచి పర్సనాలిటీ ఎందుకు రావాలి? మెమొరీ నుంచి బృహదారణ్యక ఉపనిషత్తు ఎందుకు రాకూడదు? రాదు. ఎందుకంటే హ్యాబిట్, మెమొరీ అండ్ హ్యాబిట్, అదన్నమాట. మెమొరీ ఉంటుంది, హ్యాబిట్ ఉంటుంది. హ్యాబిట్కి మరో పేరు అజ్ఞానం. మెమొరీ ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది. ఆ అజ్ఞానం చేత ఆ మెమొరీ నుండి ఈ పెర్సన్హుడ్ నిర్మాణం అవుతుంది. ఆ పెర్సన్హుడ్ ఎలా ఉంటుంది? అయమహమస్మి, నేను ఇదే అయి ఉన్నాను, సుఖీ దుఃఖీ అని ఉంటుంది. ఇది ఈ పెర్సన్హుడ్ చాలా బాధాకరము, బంధము. ఆ పెర్సన్హుడ్ నుంచి పైకి లేవగలిగిన వాడు, వన్ హూ కుడ్ లీవ్ ద పెర్సన్హుడ్ బిహైండ్, వాడు పుణ్యాత్ముడు, వాడే ముక్తుడు. అది ఇక్కడ పాఠం అంతా కూడా అదే. ది పెర్సన్హుడ్ ఈజ్ అన్ట్రూత్. ఆ పెర్సన్హుడ్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తోందో సోర్స్ అదే సత్యం. కాబట్టి వీడు బాహ్యం నవేద ఆంతరం నవేద, అప్పుడు ద్రష్టాదృశ్యము కొయలెస్ అయిపోతాయి. ది కొయలెస్ ఇంటూ వన్ ప్యూర్ రియాలిటీ ఆఫ్ ఆత్మన్, అది వీడి స్వరూపం. అపరిష్వక్తస్తు, భాష్యకారులు చూడండి దాన్ని ఇంకా ఎలా వ్యాఖ్యానం చేస్తున్నారు. దీంట్లో ఎలా ఉంటుందంటే కావ్యాల్లోనూ నాటకాల్లోనూ శాస్త్రంలోనూ కూడా ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఏమీ సిగ్గుపడుతూ చెప్పరు, చక్కగా స్పష్టంగా చెప్తారు. దాంట్లో సిగ్గుపడాల్సిందే ఉంది,
వెరీ న్యాచురల్ థింగ్ కదా. పవిత్రమైన మనస్సు ఉన్నవాడికి సిగ్గెందుకు? మతలబ్బు వాళ్ళ మనస్సు ఉంటే సిగ్గుపడాలి కానీ, కాబట్టి సమస్య కాదు. భాష్యకారులు అంటారు, అపరిష్వక్తస్తుతయా ప్రవిభక్త జానాతి సర్వమేవ బాహ్యమాభ్యంతరంచ. ఆవిడ వీడిని కౌగులించుకోలేదనుకోండి, ఆవిడికి అనుగ్రహం కలగాలి కదా, మళ్ళా ఆవిడికి దయ కలగాలి. ఆవిడికి దయ కలగలేదనుకోండి, తోసేస్తుంది అనుకోండి, తోసేయడమే. అపరిష్వక్త, ఆవిడికి దయ కలగలేదు, ఆవిడ దూరంగా నిలబడింది ఆవిడ, దగ్గరికి వీడు అడుగు ముందుకేస్తే రెండు అడుగులు వెనక్కేస్తుంది. వీడు అపరిష్వక్తుడై ఉన్నాడు, అప్పుడు వీడికి అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఏమిటి తెలుస్తూ ఉంటుంది? సర్వమేవ బాహ్యం, చుట్టూ అన్నీ తెలుస్తూ ఉంటాయి. తర్వాత ఆభ్యంతరంచ, నా ప్రారంభం ఎలా ఉందని అది కూడా తెలుస్తూ ఉంటుంది. అయమహమస్మి సుఖీ దుఃఖీ, అది కూడా తెలుస్తూ ఉంటుంది. ఇంత ఖర్చు అయింది ఈవేళ, ఈ ట్యాక్సీలో వచ్చాను, ట్యాక్సీ వాడు 50 రూపాయలు అదనంగా తీసుకున్నాడు, ఈవిడేమో ఈవిడిని చూడ్డానికే వచ్చాను నేను, అవన్నీ కూడా మనస్సులో మెదులుతో అయమహమస్మి సుఖీ దుఃఖీ అని తెలుస్తూ ఉంటుంది. అది సంగతి. పరిష్వంగోత్తర కాలంతో ఏకత్వాపత్తే నజానాతి. పరిష్వంగము అంటే కౌగిలి అయిన క్షణమందు, ఉత్తర కాలం, ఆ క్షణమందు మటుకు ఏకత్వం వస్తుంది. ఏకత్వం అంటే వీళ్ళు రెండు బాడీస్ ఏకమవుతాయని, బాడీస్ ఏకమవుతాయా? బాడీస్ ఏమి ఏకమవుతాయి? బాడీస్ ఏమి ఏకమవ్వవు, అవి ఎలాగ విడివిడిగానే ఉంటాయి. కానీ జ్ఞాతజ్ఞేయము ఏకమవుతాయి, జ్ఞాతృజ్ఞేయ విభాగము సమసిపోతుంది. అప్పుడు ఏకత్వాపత్తి ఉంది కనుక తెలియుట అనే కాగ్నిటివ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోతుంది. నజానాతి. అంచేతనే నేను పాఠంలో చెప్తూ ఉంటాను, నేను ఈ పాఠం చెప్పినప్పుడు ఈ వేదాంతం కొత్తగా విన్న వాళ్ళకి ఆశ్చర్యం కలగచ్చు. వేదాంతం చదువుకున్న వాళ్ళు నాకు వేసేలాగా చూస్తారు, ఎవిటర్ వీడు ఇలా చెప్తున్నాడు అని. ఆత్మజ్ఞానం అంటూ ఏమి ఉండదయ్యా, ఆత్మజ్ఞానం అన్నది ఊరికే ఎక్స్ప్రెషన్, అది అదొక ఎక్స్ప్రెషన్, సెల్ఫ్ నాలెడ్జ్. నువ్వు ఘటా నాలెడ్జీ పటా నాలెడ్జీ లాగా సెల్ఫ్ నాలెడ్జ్ ఉంటుందని ప్రయత్నం చేస్తున్నావా నువ్వు? ఆర్ యూ డూయింగ్ దాట్? వీడు ఆ ప్రయత్నంలో ఉంటాడు, వీడు నాకు ఆత్మ తెలియాలి అనే ప్రయత్నంలో ఉంటాడు. ఆత్మ తెలియాలంటే ఎలా తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది అనుకుంటున్నావు? ఘటం పటం తెలిసినట్టుగా తెలుస్తుందా? అవి అలా కాదు. ఋషికేశ్ వెళ్తే ఎదుర్కొండా కొండ, నది, గంగ ఇవన్నీ తెలుస్తే అలా అపోన అలా తెలుస్తుందా? అంటే వాటిలో కొంచెం సమ్ స్పెషల్ తెలియడం కదా. ఈ ఘటం ఏం తెలిసినట్టు? అదిగో అది నారాయణ పర్వతము, అబ్బో ఇది గంగా నది, అబ్బో అదేదో గొప్ప విషయం తెలిసిందనుకుంటాడు. మనుషులు అర్థం చేసుకోరు, అది ఒక ప్రవాహం. ఆ ప్రవాహం నది అన్నది కూడా నామం, అధ్యారోపితమైన నామమే. నది అనే మాట ఇప్పుడు తూర్పు ఉత్తరం నుంచి తూర్పు వైపు ప్రవహిస్తే దానికి నది అని పేరు, అదే ఉత్తరం నుంచి పడమర వైపు ప్రవహిస్తే దానికి నదము అని పేరు. ఇవన్నీ అధ్యారూపాలు కాదండి, నామరూపాలు కావు అవి, మనం పెట్టుకున్న కన్వెన్షన్స్ కదా. అది నది అది, అది ఆపహ, అది నదియే కాదు, దానికి పైగా గంగా అని కూడా పేరు. ఈ మాటలు చెప్పారనుకోండి మీరు ఏం చేస్తారో తెలుసిన, ఆల్ ఇండియా సాధు పరిషత్ వాళ్ళు మిమ్మల్ని వెరివేస్తారు. దే విల్ త్రో యూ అవుట్ ఆఫ్ హృషికేశ్ నుంచి తరివేసినా తరివేస్తారు. కాబట్టి చెప్పకూడదు గురు, జయ జయ గంగే, జయ హర హర గంగే అంటూ ఉండాలి. అమెరికాలో కూర్చుని జయ జయ గంగే హర హర గంగే అంటారు. నేనన్నాను అప్పుడైనా మాట వరుసకైనా, జయ జయ డెలవేర్ అనండాయా, పక్కనే ఉంది డెలవేర్ రివరు, నువ్వు ఆ రివర్కి కూడా చిన్న రెస్పెక్ట్ పే చేయి. అవేవే డెలవేర్కి గంగకి ఏమిటి తేడా? వాట్ ఈజ్ ది డిఫరెన్స్? నో డిఫరెన్స్. వాట్ ఈజ్ ది డిఫరెన్స్? నేను ఈజిప్ట్ వెళ్ళాను ఒకసారి, ఎప్పుడో ఒక్కసారి వెళ్ళాను, అస్తమానం వెళ్ళేది ఏం కాదు. అది వెళ్ళినప్పుడు నైలు నది చూడాలండి, ఇంక మనం ఈజిప్ట్లో ఏమీ చూడకపోయినా ఏం పర్వాలేదండి, నైలు నది ఒక్కసారి చూపి, మీరు పిరమిడ్ చూపించకపోయినా నాకు పర్వాలేదు,
నాకు నైలు నది చూపించమని చెప్పాను. అంటే పిరమిడ్ పక్కనే ఉందని పోలండి, పక్కనే ఉన్నా సరే చూసే చూస్తాం, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. నైలు నది మాట ఏమిటి అంటే వాళ్ళు నైలు నది దగ్గరికి తీసుకువెళ్ళి ఆచమనం చేశాను నైలు నదిలో. గంగానది వంటిదే నైలు నది కూడాను, నీలానది, నీలంగా ఉంటుంది ఆ నది, మన కృష్ణానదిలా ఉంటుంది. కాబట్టి నది ఎక్కడ ఉన్నా పవిత్రమే, వాటెవర్. సో నది అన్నదే అధ్యారూపం. కాబట్టి మీరు ఆత్మను అదిగో గంగా, జై జై గంగా అలా చూస్తావు అనుకుంటున్నారా ఏమే? ఓ ఆత్మ, జై జై ఆత్మ అన్నో, యూఆర్ నాట్ గోయింగ్ టు సీ లైక్ దాట్. దెన్ వాట్ ఈజ్ ఆత్మజ్ఞానం? ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కలిగినప్పుడు నాకు ఆత్మ తెలిసింది అనేటువంటి సెల్ఫ్ కాన్షియస్ కాగ్నిషన్ ఉండదు. సెల్ఫ్ కాన్షియస్ కాగ్నిషన్ ఉంటే అది ఆత్మజ్ఞానం కానే కాదు. కాబట్టి అక్కడ తెలియట అనే ప్రాసెస్ ఉండదు, జ్ఞానమే ఉంటుంది, అంటే చైతన్యమే ఉంటుంది. ఇదంతా దృష్టాంతం. ఏవమేవ యథా దృష్టాంత, ఈ దృష్టాంతమెటులను అయం పురుష క్షేత్రజ్ఞ, వీడు క్షేత్రజ్ఞుడు, ఈ మనిషి పురుష అంటే మనిషి, పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు. ఇప్పుడు ఈ దృష్టాంతం పురుషుడికే అక్కర్లా, స్త్రీకి కూడా అన్వయిస్తుంది. కాబట్టి ఎవళ్ళైనా కూడా సో అయం పురుష క్షేత్రజ్ఞ అంటే దీంట్లో పురుషుడు దృష్టాంతం ఎందుకు ఇచ్చారు, స్త్రీ అని ఇవ్వలేదు ఎందుకని? స్త్రీ సంపరిష్వక్త పురుష అని ఇచ్చారే తప్ప పురుషేణ సంపరిష్వక్త సంపరిష్వక్త స్త్రీ అని ఎందుకు ఇవ్వలేదంటే, ఈ అంశంలో ఆ ప్రకృతి కూడా అలాగే ఉన్నది. పురుషుడికి ఉన్నంత భోలాతనము స్త్రీకి ఉండదు. స్త్రీ మోర్ కంపోజ్డ్ అండ్ మోర్ ఆ పెర్సన్హుడ్ ఎక్కువ ఉంటుంది. అంత అబ్యాండన్ స్త్రీకి అంత గమ్ముని రాకపోవచ్చు, పురుషుడికి అబ్యాండన్ కమ్స్ క్విక్లీ. అంచేతనం దట్ కుడ్ బి ది రీజన్ వై ద ఎగ్జాంపుల్ ఈస్ గివెన్ లైక్ దాట్. అస్తు. సో ఇది అయం పురుష పురుషుడు. ఇంకా అక్కడికి ఇంకా స్త్రీ పురుష సందర్భాన్ని పక్కన పెట్టి క్షేత్రజ్ఞ అంటే మనిషి, అంటే జీవతత్వము క్షేత్రజ్ఞ. వీడు భూతమాత్ర సంసర్గత సైంధవఖిల్యవత్ ప్రవిభక్త. చూడండి, క్షేత్రజ్ఞుడు ఉన్నాడే, క్షేత్రజ్ఞుడు జీవుడు కాదు, సుఖీ దుఃఖీ సంసారి కాదు, క్షేత్రజ్ఞుడు పరమాత్మ. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి, క్షేత్రజ్ఞుడు పరమాత్మ. కానీ ఈ క్షేత్రజ్ఞుడికి వచ్చిన ప్రారంభం ఏమిటంటే సంసర్గాధ్యాసం ఉంటుంది. అంటే భూతమాత్రలు ఉంటాయి, పంచభూతములు, వాటి మాత్రలు. పంచభూతములు అంటే పృథ్వీ చెప్తేజో వాయు ఆకాశముల కలయిక స్థూలదేహం. వాటి మాత్రలు అంటే తన్మాత్రలు, అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు, సూక్ష్మభూతములు. అది ఎలాగా అంటే అగ్ని చూపు, ఆకాశము వినికిడి, అలాగే రసము అంటే ఆపహ రసము. ఈ రకంగా పంచతన్మాత్రలు ఉంటాయి, ఐదు ఇంద్రియములు. వీటి సమావేశమే మనస్సు, అది భూతమాత్ర. పంచభూతములు, పంచ స్థూలభూతములు, పంచ సూక్ష్మభూతములు. స్థూలభూతములు ఐదు కలిసి స్థూలదేహము, సూక్ష్మభూతములు ప్రాణం కూడా జత చేస్తే అది సూక్ష్మ శరీరము. వీటితోటి వీడికి సంసర్గం ఏర్పడుతుంది. సంసర్గం అంటే ఏంటో తెలుసునండి, ఇది నా ఇల్లు అన్నట్టు. నా ఇల్లు అవుతుందా? నా ఇల్లు ఇది, ఏది నా ఇల్లు? గోడలో అవి పెట్టి ఇది నా ఇల్లు అంటారా? అది అజ్ఞానం కదా. ఇది నా ఇల్లు అనకూడదు. ఇప్పుడు మా శాంభవి అపార్ట్మెంట్లో బంగారం లాంటి ఇంకుడు గొంతు ఒకటి తయారు చేశారు మా వాళ్ళు. బంగారమే నిజంగా, మంచి లోతుగా విశాలంగా తయారు చేశారు. మొన్న రాత్రి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. నేను జాగ్రత్తగా పరిశీలించాను, ఆ వర్షం ప్రతి చుక్క తాగేసింది ఆ గుంత మొత్తం. ఎక్కడ మళ్ళీ మాట్లాడకుండా మొత్తం అంతా అభిషేకం చేసినట్టు మొత్తం ఈ జలం అంతా కూడా స్వీకరించి అలాగా గంభీరంగా అలా ఉండిపోయింది ఇంకుడు గుంత. ఇప్పుడు ఆ ఇంకుడు గుంతని నా గుంత అని ఎవడైనా అనొచ్చా? అంటే ఏమన్నా అర్థం ఉందా దానికి? అంత తెలివి తక్కువతనం అదే కదా. అలాగే ఇది నా ఇల్లు అంటే కూడా అలాంటిదే. ఈ దేహాన్ని పట్టుకుని ఇది నా దేహము అంటే కూడా అలాంటిదే. ఏమన్నా నా దేహము అని మీరు అన్నారంటే యు ఆర్ ఇన్ సీరియస్ ట్రబుల్ ఐ టెల్ యూ. ఎందుకంటే
ఇది ఒక గూడు, దీనికి రిబ్ కేజ్ అని పేరు, అంటే ఎముకల గూడు. ఈ రిబ్ కేజ్కి ఓ రెండు చేతులు అమర్చున్నాయి. ఏమండి మీకు ఒళ్ళు నేపులు ఎక్కడుంటాయి? ఈ అమర్చిన ఈ భుజస్కంధాల్లో ఉంటాయి, ఈ రిబ్ కేజీలో ఉంటాయి, వెనకాల వెన్నెముకలో పోట్లు ఉంటాయి, పొట్టలో నొప్పి ఉంటుంది. తర్వాత ఈ గూడికి రెండు కాళ్ళు అమర్చారు, ఆ కాళ్ళ ఇవన్నీ నొప్పుల కోసమే మనకి పెట్టాడా దేవుడు అన్నట్టుగా ఉంటుంది. ఇది ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది ఈ సంగతి. మామూలుగా పైలా పచ్చేసి తిరిగేస్తుంటే ఏం తెలియదు, కానీ నేను అని అనుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇది నేను అనుకోవడం కంటే కొంచెం అలా పక్కన పెట్టడమే మంచిదని. మీకు ఇంకో రహస్యం తెలుసో తెలీదో, మీరు ప్రాక్టీస్ చేయండి. నొప్పి అనేది ఎప్పుడు వచ్చినా రెండు పనులు చేయాలి మీరు. ఒకటి, యు ఎక్స్టర్నలైజ్ ఇట్. ఫస్ట్ థింగ్ మీరు అది చేయాలి, యు ఎక్స్టర్నలైజ్ ఇట్. దాన్ని యు డోంట్ ఐడెంటిఫై విత్ ఇట్, సంసర్గాధ్యాసం చేయకూడదు. దిస్ ఈజ్ ది అదర్, ఇది దేహము, ఈ గూడు. గూడండి, దేహం అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? గూడు, ఎముకల గూడు. ఇది దేహము, ఈ నొప్పి దేహమునందలి వికారము. ఫస్ట్ యూ ఎక్స్టర్నలైజ్ ఇట్, నెంబర్ వన్. యూ డూ ఇట్ అంతే, హౌ అని మీరు అడగద్దు ఇంక, అంతకంటే దాన్ని సాక్షిగా దర్శించడమే. టూ, దానికి మందు వేయండి. మీరు మందు వేసుకోవడం కాదు, దానికి మందు వేయండి అంతే. థింగ్స్ విల్ బీ బెటర్, యూ మూవ్ ఇన్ ది రైట్ డైరెక్షన్. అలా ఉండాలి. కానీ వీడు అలా ఉండడు, దాంతో మామ అహమ్మ అని పెట్టుకుంటాడు. పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసిన, సముద్రంలో ఉప్పు ఉంటుంది కానీ సముద్రంతో కలిసిపోయి ఉంటుంది, దాంట్లోంచి ఓ ఉప్పు గడ్డ బయటపడుతుంది. ఇప్పుడు సముద్రం నుంచి విడిపోయి ఉంటుంది ఆ ఉప్పు గడ్డ. నేను సముద్రము అని చెప్పుకునే భాగ్యం దానికి ఉండదు. అలా అవుతుంది వీడి బతుకు, సైంధవ కిల్యవత్, అలా అవుతాడు వీడు. అవడానికి ప్రవి భక్త విడిపోయినాడు, ఉప్పుగడ్డ సముద్రం నుంచి విడిపోయినట్టుగా విడిపోయినాడు. కేవలము భూతమాత్ర సంసర్గత. వీడు కనుక నా స్వరూపము క్షేత్రజ్ఞ స్వరూపము అని కనుక తెలుసుకుని ఉన్నట్లయితే, వీడు మామూలుగా ఏ దేవుణ్ణి పూజించాల్సి ఉండేదో ఆ దేవుడుగా ఉండుండేవాడు వీడు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇది ఎలా అయిందో తెలుసిన, జలాదౌ చంద్రాది ప్రతిబింబవత్ కార్యకరణే ఇహ ప్రవిష్ట. ఎక్స్టర్నలైజ్ చేయాలి, ఇది దేహము అని ఎక్స్టర్నలైజ్ చేయాలి. ఎక్స్టర్నలైజ్ చేసినంత మాత్రాన మీరు అది మీ నుంచి ఊడిపోతుంది, అటేటో పడిపోతుందని మీరు అలాగేం పెట్టుకోవద్దు. మీరు దాంతో ఐడెంటిఫై అవ్వకూడదు. మీరు ఎలా ఉండాలంటే, నీటి యందు చంద్రుడి ప్రతిబింబం ప్రవేశించినట్టుగా ఉండాలి. నీటి యందు చంద్రుడి ప్రతిబింబం ఉందండి, నీరు కదిలితే ప్రతిబింబం కదిలినట్లు కనబడుతుంది. కదులుతుందని అనకూడదు, కదిలినట్లు కనబడుతుంది. ఆ కదలికకి దేనితోటి కూడా చంద్రుడికి సంబంధం ఉండదు. దట్ ఎక్స్టర్నల్నెస్ యూ హెవ్ టు మెయింటైన్. అది మీరు మెయింటైన్ చేసుకోకపోతే ఏమైపోతుందంటే, మీరు సైంధవ కిల్య ఉప్పుగడ్డ వలె, జీవితము ఉప్పుగడ్డ వలె తయారవుతుంది. సముద్రం నుంచి విడిపోయిన ఉప్పుగడ్డ బతుకు ఎలా అవుతుందో అలా తయారవుతుంది. సహా అయం పురుష ప్రాజ్ఞేన పరమార్థేన స్వాభావికేన స్వేన ఆత్మనా. అంటే నేను చెప్పిన అర్థమే చెప్తున్నారు ఆయన. నేను ఇప్పుడు చూశాను, అంతకుముందు ఎప్పుడో చూశాను. ఎందుకంటే ప్రాజ్ఞ శబ్దానికి సుషుప్తి యందు ప్రకృష్టం అజ్ఞ అనే అర్థం ఉన్నది, ఆ అర్థం కాదు ఇక్కడ. పరేణ జ్యోతిష సంపరిష్వక్త సమ్యక్ పరిష్వక్త ఏకీభూత నిరంతర సర్వాత్మా. అది అవుతుంది వీడికి ఆ పరిస్థితి నిర్మాణం అవుతుంది. ఏమిటి పరిస్థితి? ఆ ఈ పురుషుడు అంటే ఆ ఈ మనిషి సంపరిష్వక్త అంటే ఇప్పుడు స్త్రీ చేత సంపరిష్వక్తుడై ఏకత్వంలోకి వీడు వెళ్ళినట్లుగానే, ఇప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యము చేత సంపరిష్వక్త. రాముడు హనుమంతుణ్ణి కౌగులించుకోవడం అంటే ఇదే,
హనుమంతుడికి రాముడు కౌగలినిచ్చినాడు. అంటే ఇప్పుడు రాముడు ఏదో 6 ఫీటరో 6.5 ఫీటరో ఏదో ఉంటాడు, హనుమంతుడు చాలా దిట్టంగా ఉంటాడు. ఒకళ్ళనొకళ్ళు కౌగులించుకుంటే ఏముంటుంది? అదే కౌగులు అంటేనో, అందులో వేసవికాలం అనుకోండి. కాబట్టి అలాగే దాన్ని ఫిజికల్గా తీసుకోకూడదు. రాముడు హనుమంతుడిని కౌగులించుకున్నాడు అంటే హనుమంతుడు జీవభావాన్ని, కిల్యభావాన్ని జ్ఞానం చేతను త్రోసిపుచ్చి తన స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్యంతో ఏకమైనాడు, తన స్వరూపంలో విలీనమైనాడు అని అర్థం. రాముడు హనుమంతుణ్ణి కౌగులించుకోవడం అంటే అంతే. ఆత్మారామో విరాజతే, అదే శ్లోకం మీరు వినే ఉంటారు, నేను చెప్పుంటాను. సో తీర్త్వా మోహార్ణవం, సముద్రాన్ని దాటేటంటే మోహమనే సముద్రాన్ని దాటి, హత్వా కామ క్రోధాది రాక్షసాన్, ఎవరినో రాక్షసుల్ని సంహారం చేశాడు అంటే లంకిణిని సంహారం చేశాడంటే దేహాభిమానాన్ని సంహారం చేశాడని అర్థం. అలాగే అక్షయ కుమారుడు మొదలైన రాక్షసుల్ని సంహారం చేశాడని వస్తుంది కదా, అంటే క్రోధము కామన మొదలైన రాక్షసులను సంహరించి, తర్వాత సీతాశాంతి మవాప్య, సీత అనే శాంతిని పొంది ఆత్మారాముడుగా ప్రకాశిస్తున్నాడు హనుమంతుడు. ఆత్మారాముడై ప్రకాశిస్తున్నాడు, అది హనుమంతుడు రాముడిని కౌగులించుకోవటం. రాముడికి హనుమంతుడు కౌగులి లభించింది, మిగతా వాళ్ళకి వాళ్ళకి లభించలేదు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా అజ్ఞానులుగా, సంసారులుగా, కిల్యభూతంగా ఉండిపోయినారు. హనుమంతుడు ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ పరమాత్మ స్వరూపము ముందు విలీనమైనాడు, అది దాని అర్థం. అలాగే తీసుకోవాలి. ఇలాగే చీల్చేసి హృదయంలో చూపించాడు అన్నదానికి కూడా మీరు కింద మీద పడి అలాంటి అర్థాన్నే చెప్పాలి. ఎందుకంటే ఆత్మ చైతన్యం హృదయాకాశంలో ఉంటుందని ఉపనిషత్తుల్లోనూ అక్కడ చెప్పారు. కాబట్టి ఈ చీల్చేయటం అంతా కూడా సింబాలిక్, ఎవడో ఏది చీల్చడు, అదే అని అలా చెప్పాలి. లిటరల్గా తీసుకుంటే అన్ని సమస్యలు వస్తాయి. హనుమంతుడికి వాహనం ఏమిటంటే ఒంటె. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి ఒంటె? ఒంటె మీద తిరుగుతాడా ఇటు అటును? ఐ డోంట్ నో. ఇప్పుడు ఒంటె ఎక్కడ ఉంటుంది? డిజర్ట్ అట్మాస్ఫియర్లో ఉండే. ఎప్పుడైనా శ్రీలంక, అసలు మీకు ఐడియా ఉందా శ్రీలంక గురించి? శ్రీలంక అంత పచ్చటి ప్రాంతం అదే కానీ ఇంకొకటి లేదు. శ్రీలంక కోస్టల్ అంతా కోస్టే. ఎంత పచ్చగా ఉంటుందంటే కోనసీమను లేకపోతే కేరళ ఉన్నట్టు ఉంటుంది. శ్రీలంక పచ్చగా ఉంటుంది. అక్కడ ఒంటె అసలు ఎక్కడ కుదురుతుంది? ఒంటె అంటే రాజస్థాన్ పోవాలి, ఎడార్లోకి పోవాలి ఒంటె. హనుమంతుడికిను ఒంటికి సంబంధం ఎవరు పెట్టారో నాకు అర్థం కాదు. నేను రామాయణం 24,000 శ్లోకాలు, ఇప్పుడు అదంతా నాకు గుర్తులేదు, కానీ రామాయణంలో ఎక్కడ ఒంటె అనే మాట వచ్చిందని నేను అనుకోను. గాడిద వచ్చింది, గాడిద చాలాసార్లు వచ్చింది, కానీ ఒంటె అనే మాట మాత్రం ఎక్కడ రాలేదు. ఎవడు పెట్టాడో పెట్టాడు. ఒంటె ఒకటి, వడమాల ఒకటి, హనుమంతుడికి మోస్ట్ అన్ఫిట్టింగ్ థింగ్స్ ఇవి. నేను హనుమంతుడి దేవాలయానికి వెళ్తే ఒంటె కూర్చుంటుంది అక్కడ. పోనీ ఆ ఒంటెని ఏమైనా కొంత దయగా చూస్తే పర్వాలేదు అనుకోండి. అస్తు, ఇదంతా కూడా డైగ్రెషను. సమ్యక్ పరిష్మక్త, వీడు ఆత్మ చైతన్య జ్యోతి చేత చక్కగా పరిష్వంగము చేయబడినాడు. అంటే ఆత్మ చైతన్య జ్యోతే ఉంటుంది. ఇంకా అయమహమస్మి సుఖీ దుఃఖి అనే పెర్సన్హుడ్డు ఇంత ఆవగింజ అయినంత కూడా ఉండదు, టోటల్గా విలీనమైపోతుంది. ఏకీభూత, దాంట్లో విలీనమైపోతాడు. నిరంతర, నిరంతర అంటే అర్థం ఏమిటి? నేను పెర్సన్, నా చేత తెలియబడే పరమాత్మ అనే భేదము ఉండదు, అంతరము ఉండదు. సర్వాత్మ అంటే ఏ ఆత్మ సర్వమునకో ఆత్మయో వీడు ఆ ఆత్మస్వరూపుడుగా ఉండిపోతాడు. సర్వాత్మ. ఇప్పుడు మీకు ఓ మాట చెప్తా చూడండి. ఎవరినైనా కొత్త వాళ్ళు కావచ్చు, మీకు తెలుసున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళని చూడగానే మీకు ప్రేమ అనుభవానికి వచ్చిందనుకోండి, వస్తే ఆ కొద్ది క్షణాల్లో వాళ్ళు మనకంటే భిన్నంగా ఉన్నారనే భావన ఉండదు, ఆ ఏకత్వ అనుభవానికి వస్తుంది. ఈ ప్రేమని రవీంద్రనాథ్ ట్యాగూర్ అలాగే చాలా బాగా వర్ణిస్తాడు. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాడు.
అంటే విభాగము దేహము దేహదృష్ట్యా కానీ ఇంద్రియములు మనస్సు దృష్ట్యా కానీ వేరువేరు అనే అనుభవం కలుగుతూ ఉన్నప్పటికీ వాస్తవంలో స్వరూపంలో ఒక్కటే, అది ప్రేమ యొక్క స్వరూపం. ప్రేమ అన్నా ఆనందము అన్నా ఆత్మ చైతన్యము అన్నా ఒక్కటే. కాబట్టి మీకు ఆ అద్వైతానుభవము పదే పదే అధికంగా మీకు కలగాలి, మీరు అద్వైత ఆత్మనిష్ఠులుగా ఉండాలి. అద్వైత ఆత్మతత్వం అనేది అదొక థియరిటికల్ ప్రపోజిషన్ కాకుండా అది నా స్వరూపము అనే అనుభవం మీకు కలగాలి అంటే మీరు ఇతరులను ప్రేమించడం నేర్చుకోవాలి, ఈశ్వరుణ్ణి కూడా ప్రేమించడం నేర్చుకోవాలి. మీరు ఈశ్వరుడితోటి ఇతరులతోటి వ్యవహారం చేసేప్పుడు ఒక అకౌంటు దృష్టితోటి వ్యవహారం చేస్తే, అంటే మనం ఈశ్వరుడికి పూజ చేస్తే మనకేం లాభము అని చూడండి. నాకు బాగా గుర్తు, రేలంగేని అతను ఒక సినిమాలో లోభిగా ఉండేవాడు. అతను అతని భార్య కొంచెం విరివిగా ఖర్చు పెట్టే అలవాటు ఉంటుంది. వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అవ్వడమో ఏదో అలాంటి సందర్భం వచ్చినప్పుడు భార్య అంటుంది, మన అమ్మాయికి పెళ్ళి అయితే నేను వెంకటేశ్వర స్వామికి కుంభం పోయిస్తానని మొక్కుకున్నాను అంటుంది ఆవిడ. అంటే చూడు, అలాగంటి మొక్కులు నువ్వేం మొక్కకు, నేనే మొక్కుతాను, నువ్వు నీ మొక్కు క్యాన్సిల్, నేను మొక్కుతాను అని అతను మొక్కుతాడు. ఏమని మొక్కుతాడంటే, మా అమ్మాయికి పెళ్ళి అయ్యేట్లా చేయవయ్యా స్వామి, నేను నీకు ఆకు పూజ చేయిస్తాను అని మొక్కుతాడు. మీరు గమనించారో లేదో, ఎందుకంటే ఆకు పూజకి ఖర్చే ఉండదని అతని క్యాల్కులేషన్. అది దేవుణ్ణి పూజించే చూడండి, ఆ రచయిత ఆ డైరెక్టర్ కానీ ఆ రచయిత కానీ మానవ స్వభావాన్ని మనిషిలో ఉండే లైఫ్ లౌభ్యాన్ని ఎంత బాగా చూపించాడో చూడండి. వీళ్ళు చేసే పూజలన్నిటికీ కూడా ఈ దృష్టాంతం వర్తిస్తుంది. మనం చేసే పూజ చాలా క్యాల్కులేటెడ్గా పూజ చేస్తాం. దీన్ని శంకరులు కూడా అన్నారు, యక్షానురూపో బలిరీతి న్యాయం అన్నారు. యక్షుడు అంటే దేవత, మీరు చేసి దేవతకి తగ్గట్టుగా మీరు నైవేద్యం పెడతారు. బెల్లముక్క నైవేద్యం ఓ దేవతకు పెడతారు, అరటిపండు నైవేద్యం ఇంకో దేవతకి, ఇంత పెద్ద గంగాళంలో ప్రసాదం తయారు చేసే నైవేద్యం ఇంకో దేవతకి. మీ మనస్సులో ఉండే కోరికలు మీరు పూజ చేసి దేవతలకి తగ్గట్టుగా ఉంటాయి నైవేద్యాలన్నీ కూడా. అంటే అంత క్యాల్కులేటెడ్గా ఉంటారు వీళ్ళు జనులు దేవుణ్ణి పూజ చేసేప్పుడు. మీరు అంత క్యాల్కులేషన్ పెట్టుకుంటే దాంట్లో ప్రేమ ఉండదు, అది ప్రేమ అనిపించుకోదు, దాన్ని వ్యాపారం అంటారు, ప్రేమ అనరు. అలాగే ఇతర వ్యక్తులతోటి వ్యవహారం చేసేప్పుడు వీడి వల్ల మనకి ఏం పని అవుతుంది అలా ఉండకూడదు. ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుని స్వాములు ఏం చేస్తారంటే 100 ఎకరాల్లో పెద్ద బిల్డింగ్లు అవి కడతాడు, దానికి హెడ్ కింద కూర్చుంటాడు. వాడి బడ్జెట్ నెలకి 10 లక్షల బడ్జెట్ ఉంటుంది. వాడి దగ్గరికి ఎవడైనా భక్తుడు వస్తున్నాడంటే ఈ స్వామి ఆ భక్తుడికేసి ఎలా చూస్తాడంటారు. వీడి వల్ల ఏ విధంగా ఈ ఇన్స్టిట్యూషన్కి లాభం కలుగుతుంది అని చూస్తాడు. సరే, ఇన్స్టిట్యూషన్ దృష్ట్యానే చూస్తాడు. ఇన్స్టిట్యూషన్ అంటే ఏమిటో తెలుసునండి, ఎక్స్టెండెడ్ ఈగో. అది ఎక్స్టెండెడ్ ఈగో, ఎకరాలునూ కాంపౌండ్ వాళ్ళు కాదు ఇన్స్టిట్యూషన్ అంటే. అదల్లా ఫిజికల్, అవి ఎక్స్టెండెడ్ ఈగో. ఆయన ఈగో ఏమవుతుందంటే ఇట్ ఎక్స్టెండ్స్ అండ్ ఇంక్లూడ్స్ ది ఎంటైర్ ప్రాపర్టీ. కాబట్టి ఆయన వచ్చారనుకోండి, ఆయన సిమెంట్ వ్యాపారం అనుకోండి, ఏమంటే కాంపౌండ్ వాళ్ళు సగమే అయింది, ఇంకా సగానికి మీరు 10 బస్తాలు సిమెంట్ పంపించండి అంటాడు. అంటే స్వామీజీ ఈ మధ్యన కొంచెం సిమెంట్ ఖరీదుగా ఉంది, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సప్లై ఉండట్లేదు, నేను 5 బస్తాలు పంపిస్తాను అంటాడు. ఆయన మళ్ళీ పేరు దాంట్లో, సరే పోన్లే పోనీ అదే పంపించాడు. 10 5 అని నేను అన్నాను, వాళ్ళు ఏమంత తెలివి తక్కువ వాళ్ళు కాదు, దే టాక్ ఇన్ హండ్రెడ్స్. 100 బస్తా పంపించమని నేనంటే 75 పంపిస్తాడు వాడు. మళ్ళీ అక్కడికక్కడ యూ ఎక్స్ప్లాయిట్ మీ, ఐ ఎక్స్ప్లాయిట్ యూ, మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ కింద పోతూ ఉంటుంది. ప్రేమ ఉండదు. నేను అనేది ఏమిటంటే, మీరు ఇతర వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు కూడా ఈ వ్యక్తి మనకి ఏమేమి ఉపకారం చేస్తోంది, మనకి ఏమి లాభం కలిగిస్తోంది అనే ప్రసక్తి రాకూడదు. ఆ వ్యక్తికి మనం ఏదైనా ఇచ్చేది కానీ సేవ చేసేది కానీ ఉంటే టక్కుమని చేసేయటమే.
మళ్ళీ ఈ జీవితంలో ఆ వ్యక్తి ముఖం మీరు చూడకపోయినా కూడా పర్వాలేదు, ఇట్ డజంట్ మ్యాటర్. కాబట్టి ఆ ప్రేమయందు అటువంటి సర్వాత్మభావము ఇమిడి ఉంటుంది. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే, మీరంటే నేనేదో మీకు మోరల్ లెక్చర్ చెప్తున్నానని కాదు, మనందరం ఏం చేయాల్సి ఉంటుందంటే అటువంటి ప్రేమ భావాన్ని అభ్యాసం చేయాలి. కొంచెం అభ్యాసం చేస్తే కానీ రాదు. ఆ ప్రేమభావం అభ్యాసం చేసేప్పుడు ఎప్పటికప్పుడు ఆ అనుభవాన్ని అంచనా వేసుకుంటూ ఉండాలి. మీరు ఆ ప్రేమని మీరు ప్రకటించగలిగిన సందర్భంలో, ఆ సందర్భం అయిపోతుంది, ఎంత క్షణం ఉంటుంది పోతుంది, ఆ సందర్భంలో మీ స్వరూపమునందు మీకు ఎటువంటి అనుభవం కలిగినది, అద్వయ అనుభవమే కలుగుతూ ఉంటుంది. అదే అద్వైతం అంటే, ఇది అనుభవానికి చెందినది, ఊరికే పుస్తకాల్లో రాసి పెట్టుకునేదేమీ కాదు. నా బాహ్యం కించన వస్త్వంతరం నాపి ఆంతరం ఆత్మని అయమహమస్మి సుఖీ వా దుఃఖీ వేతి సుఖీ దుఃఖీ వేతి వేద. ఎప్పుడైతే వీడు ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటాడో, అద్వయ ఆత్మానుభవంలో ఉంటాడో, అప్పుడు బయట ఉండే వస్తువుని, లోపల తాను ఒక పర్సన్హుడ్, అయమహమస్మి సుఖీ దుఃఖీ అని కానీ ఈ రకమైన కాగ్నిషన్సు అనుభవాలు ఉండవు, ఖండితమైన అనుభవము ఉండదు. అఖండ ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉంటాడు ఏ కొద్ది క్షణాలో. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఆ క్షణములను పట్టుకోవాలి, ఆ కొద్ది క్షణాలని పట్టుకోవాలి, వాటిని బాగా అనుసంధానం చేయాలి. అనుసంధానం అంటే దాని మీద రిఫ్లెక్ట్ చేయాలి, వాటి మీద మననం చేయాలి. ఆ క్షణములను మరికొన్ని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయాలి. అది ప్రయత్నం చేయాలని మాట వరుసకు అంటాం తప్ప దాంట్లో ప్రయత్నం ఉండదు. ప్రయత్నం జారిపోతేనే అది ఉంటుంది. ఊరికే అలా ఏదో ఒక ఎక్స్ప్రెషన్ కోసం అలా అంటారు. కాబట్టి ఆ దిశలో మీరు అడుగులు వేయాల్సి ఉంటుంది. అందరినీ ప్రేమించాలి. అంచేతనే ప్రేమకు విఘాతం కలిగించేటువంటి సందర్భాలని పరిహరించాలి, వాటికి దూరంగా ఉండాలి. ఎందుకు అనవసరం కదా, అలాంటి సందర్భాలని పెట్టుకోకూడదు. సో చాలా పెద్ద హృదయంతో మనం అభ్యాసం చేసినట్లయితే మనకు అనుభవం బాగా కలుగుతుంది. మీరు ఏదైనా మంచి పుస్తకం చదివారనుకోండి, ఇటువంటి అనుభవం కలుగుతుంది. మంచి పుస్తకం చదివి కాళిదాసు చదివారనుకో, మీకు తెలియాలి, అది తెలిస్తే కలుగుతుంది. ఆ సెన్సిటివిటీ ఉండాలి. కాళిదాసు కానీ షేక్స్పియర్ కానీ మీరు చదివారనుకోండి, ఇటువంటి అనుభవం కలుగుతుంది, అద్వయ అనుభవం కలుగుతుంది. ఎవ్రీథింగ్ రిజాల్వ్స్. సో మంచి పుస్తకం ఏదైనా కూడా, నీడ్ నాట్ బి ప్రాచీన గ్రంథము. పారాయణ చేసేవాడికి ఏం కలగనే కలగదు. పారాయణ చేసేవాడికి ఏం కలుగుతుంది, వాడు మెకానికల్గా వల్లిస్తూ ఉంటాడు. కొబ్బరికాయ వచ్చట చేసినట్టే పారాయణ చేయడం అంటే, చెప్పాను కదండి, దాని అలా రుబ్బుతూ ఉండడం, వాడికి ఏం కలుగుతుంది, డౌట్ఫుల్లే. అంటే ఈ పుణ్యం వల్ల ఎప్పుడో కలగ, అలా అయితే కలగచ్చు, అలాంటిది ఎవరా అవ్వాలి, సంథింగ్ లైక్ దట్ షుడ్ హ్యాపెన్. సో ఇటువంటి అనుభవాన్ని మనం ప్రోది చేసుకున్నటకు, అంటే టు అక్యూములేట్ ఇట్, టు గ్రో ఇన్ టు ఇట్, దాంట్లోకి మనం ఎదిగేటువంటి ప్రయత్నాన్ని చేస్తే చాలా బాగుంటుంది. అంచేతనే మహాత్ములు స్కాండల్స్కి సపోర్ట్ ఇవ్వరు. దే డోంట్ డూ దాట్. ఏవో వీడు ఇలా చేసేట, వాడు అలా చేసే, చలో చలో లీవ్ ఇట్. దే డోంట్ సపోర్ట్ సచ్ థింగ్. తర్వాత మహాత్ములు గాసిప్కి సపోర్ట్ ఇవ్వరు. బికాస్ వీటన్నింటిలో కూడా ఆ భేద బుద్ధి దృఢంగా ఉంటుంది. వేరాజ్ యు డోంట్ కేర్ ఫర్ ఎ స్కాండల్, విచ్ మీన్స్ వాట్, ది సో కాల్డ్ స్కాండలైజ్డ్ పర్సన్ వచ్చి మీ ముందు నిలబడ్డా, యు ఆర్ విల్లింగ్ టు లవ్ ది పర్సన్. అలాగా మేరీ మ్యాగ్డలీన్ వచ్చి నిలబడుతుంది క్రైస్త్ ముందు. మేరీ మ్యాగ్డలీన్ సపోజిట్లీ బ్యాడ్ ఉమెన్, అందరూ కూడా రాయిల్ వేసి రాళ్ళు వేసి కొట్టడం అన్నది, అది మిడిల్ ఈస్ట్ యొక్క సందర్భం. మిడిల్ ఈస్ట్లో ఇలాంటి క్రూరాతి క్రూరమైనటువంటి శిక్షలు, దీంట్లో శిక్షించడానికి ఏం లేదు, బట్ సపోజిట్లీ బ్యాడ్ ఉమెన్, కాబట్టి షీ మస్ట్ బి పనిష్డ్. ఎలా పనిష్ చేస్తారు, త్రో స్టోన్స్ ఎట్ హర్. సరే క్రైస్త్ అంటాడు, ఓ చేతిలోకి రాయి తీసుకుంటాడు,
వీళ్ళందరూ రాళ్ళు తీసుకుంటారు మంచి ఉత్సాహంగా. ఒక స్త్రీ మీద రాయి వేయడానికి ఎంత ఉత్సాహమో చూడండి, వీళ్ళ తస్సదిగా వాళ్ళకి ఎంత ఉల్లాసమో. తీసుకునేప్పటికంటాడు పాపము చెయ్యని వాడు మొదట రాయి వేయాలంటాడు, అనేప్పటికీ అందరూ రాళ్ళు కింద పారేసి లేచక్కపోతారు. అప్పుడు ఆయన కూడా రాయి కింద పడేసి మేరీ మ్యాగ్డలిన్ దగ్గరికి పిలిచి ఆవిడకు ఉపదేశం చేసి ఆయన యొక్క ప్రధాన శిష్యులలో ఒకత్తె ఆమె. కాబట్టి ఎప్పుడు స్కాండల్ని సపోర్ట్ చేసి ఇట్లా ఉండకూడదు, అలా ఎన్నడూ ఉండకూడదు. గాసిప్ నో. సో వీ హావ్ టు లవ్ పీపుల్. మనం ఎవళ్ళ మీద గాసిప్ చెప్పుకుంటాం, ఎవళ్ళ మీద మనకి ఇష్టం ఉండదో వాళ్ళ మీద గాసిప్ చెప్పుకుంటాం. చూడండి భేదం వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆ హృదయంలో ఉండేటువంటి ఆ సంవేదనశీలము, పవిత్రత, ప్రేమ, ఆర్ద్రత, ఇటువంటి లక్షణాలను బాగా వృద్ధి చేసుకున్నట్లయితే ఈ దృష్టాంతంలో చెప్పిన విషయం, ఈ దృష్టాంతం అంటే దృష్టాంతమే, ఆ అనుభవము, ఆ ఏకత్వానుభవము మీకు పదే పదే అధికంగా కలుగుతూ ఉంటుంది. అదే అద్వైతం అంటే. తర్వాత మంత్రం, మంత్రం అయిపోయింది అది. తద్వా అస్యైతదాప్తకామం, ఇది ఆ ఏకత్వానుభవం ఉంది చూసారా, దాన్ని వర్ణిస్తున్నారు. ఏమనే ఆప్తకామం అంటే వీడి యొక్క ఆ కామన అంటే కోరిక అనేది ఏదైతే కలదో అది పూర్తిగా నిండినది, పూర్ణమైనటువంటి అవస్థ. ఇప్పుడు మీకు ఒక ఫిలాసఫర్ అన్నాడు, చాలా చక్కటి ఫిలాసఫరు, వితౌట్ లవ్ సెక్స్ ఈజ్ అగ్లీ అన్నాడు. ఆ లవ్ నందు అదర్ థింగ్స్ డు నాట్ మ్యాటర్ మచ్. కాబట్టి ఆ ఏకత్వానుభవము, ఏమిటి ఏకత్వము అంటే తెలియబడేది, తెలుసుకునేవాడు, ఆ పెర్సన్హుడ్, ఈ రెండు విలీనమైపోయినటువంటి ఆ అద్వైతానుభవం ఏదైతే కలదో ఆ అనుభవమునందు మీకు వెలితి, లోటు, వాంట్ అనేది దరిదాపుల్లో ఎక్కడా ఉండదు. యు ఫీల్ ఫుల్, మీకు ఏదో లోటుగా ఉంది అని అనిపించదు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఓ మహారాజు ఉన్నాడు ప్రసాదంలో సకల భోగాల మధ్యన కూర్చుని ఉంటాడు, వాడికి ఎలా అనిపిస్తుందో తెలుసునా, ఏదో లోటు అనిపిస్తుంది వాడికి, ఏదో లోటు. ఏ లోటో మనం చెప్పలేము. ఎంపరర్ నీరో అని ఉండేవాడు, రోమన్ ఎంపరర్ నీరో అని, వాడు ఊరి బయట కేవలం భోగాల కోసమని ఒక ప్రసాదము భోగ నిలయము ఒకటి కట్టించాడు. అక్కడ డ్యాన్సులు అన్నీ నడుస్తూ ఉంటాయి, వీడు భోజనాలు, ఆహారము, పానీయములు అన్నీ సమృద్ధిగా అక్కడ ఉంటాడు. వాడికి ఏమనిపించిందంటే అక్కడ దాంట్లో కూర్చుని భోగాలను అనుభవిస్తుంటే వాడికి ఏమనిపించిందంటే భోగం కావాల్సి వచ్చినప్పుడల్లా ఊరు బయటికి రథం మీద ఎక్కి రావాల్సి వస్తుంది, ఈ భోగాలయం ఊరి బయట ఉండడం ఎందుకు, ఈ ప్రయాణం ఒకటి నాకు అదనంగా టైం వేస్ట్ అవుతుంది, ఇది ఊరి మధ్యలోనే ఉండాలి అనుకున్నాడు. వీడి ప్రసాదాన్ని ఆనుకుని 10,000 మంది జనాభా నివసించే ఒక కమ్యూనిటీ బస్తీ ఉన్నది. వీడేం చేస్తాడంటే సైనికుల్ని పిలిచి వాళ్ళకి రహస్యంగా ఆదేశం ఇస్తాడు, ఈవేళ రాత్రి అందరూ నిద్రపోతుండగా మొత్తం బస్తీ అంతకీ నిప్పు పెట్టండి అని ఆదేశం ఇస్తాడు. వీళ్ళు కిరసన, ఇల్లు, డబ్బాలు అన్నీ రెడీ చేసుకుని రాత్రి 12 అయ్యేప్పటికి మొత్తం బస్తీ అంతని కూడా కిరసనాయిలతో తడిపి నిప్పు పెట్టేస్తారు. పెట్టి మొత్తం బస్తీ అంతా తగలబడుతూ ఉంటుంది. జనాలు లేచి పరుగులు జనాలు పరిగెత్తుకుని ఆ బస్తీ నుంచి బయటపడతారు. కొంతమంది ప్రాణాలు కూడా పోతాయి. మొన్నడు తెల్లారేపటికి ఈ జనం అందరూ ఊరి బయట ఉన్నారు, బస్తీ అంతా బుగ్గి మిగిలి ఉన్నది. వీడు ఏం చేశాడంటే ఊరి బయట ఉన్న వాళ్ళని ఊరి బయటే మకాములు పెట్టుకోమని, కట్టుకోమని వాళ్ళకి చెప్పాడు, ఆదేశం డిక్రీ జారీ చేశాడు. ఈ బుగ్గిని క్లీన్ చేయించి అక్కడ మళ్ళీ ప్రసాదం కట్టించి అక్కడ భోగాల్ని వీడు అనుభవించాడు. వాడు నీరో చక్రవర్తి, మీరు పేరు విని ఉంటారు. కాబట్టి అక్కడ అదే సామెత ఏమిటంటే అక్కడ రాత్రి నిప్పు పెట్టినప్పుడు అక్కడ తగలబడుతుంటే వీడు వీణో లేకపోతే వయలిన్నో వాయిస్తో కూర్చుంటాడు. అది కథ, అది సామెత. వెన్ రోమ్ ఈజ్ ఆన్ ఫైర్ నీరో వాజ్ ఫిడిలింగ్, ఫిడేల్ వాయిస్తో కూర్చున్నాడు అని.
అది కథ. కాబట్టి ఒక పదంతస్తుల భవనంలో మీరు అన్ని భోగాల మధ్యన ఉన్నప్పుడు కూడా ఐ ఆమ్ ద ఫుల్నెస్ అనే అనుభవం ఉండదు. ఆ ఏదో ఒక లోటు కనపడుతూనే ఉంటుంది. దీని పెయింటింగ్ సరిగ్గా లేదా అనిపిస్తుంది. ఈ పెయింటింగ్ ఏం చేసుకుంటారు? లేకపోతే ఈ దీపాలు తీసేసి కొత్త అలంగా చాండిలియర్ పెట్టాలని అనిపిస్తుంది. ఏదో అనిపిస్తుంది, సంథింగ్ అదే కూర్చున్నా కూర్చు. వాడికి ఆ ఫుల్నెస్ అనుభవానికి రాదు, ఆ వెలితి అనుభవానికి వస్తుంది. కానీ ఏ క్షణములో మీరు అద్వయ ఆత్మానుభవాన్ని పొందుతారో, అంటే తెలియబడేది తెలుసుకునే పెర్సన్హుడ్డు రెండు కూడా విలీనపోయిపోయిన క్షణాలలో మీకు అటువంటి వెలితి అనుభవానికి రాదు. దాని పేరే పూర్ణత్వం. పూర్ణత్వం అంటే నేను నిండుగా ఉన్నానని అలా కాదు. వెలితి అనేది అనుభవానికి రాదు. ఆ విషయాన్ని ఆ మంత్రం చెప్పబోతోంది అవతారిక. తత్ర చైతన్య జ్యోతిస్వభావత్వే కస్మాదిహ న జానాతి ఇతి యదప్రాక్షీహి. అంటే మీరు ఓ ప్రశ్న అడిగారు అని భాష్యకారులు అంటున్నారు. ఆత్మస్వరూపము చైతన్యమే అయినప్పుడు తన స్వరూపం తనకి తెలియకపోవడం ఇలా ఎందుకున్నది అని అడిగితే దానికి మేము సమాధానం చెప్పాము. ఏమని చెప్పాము? తత్ర అయం హేతు మయా ఉక్త. తెలియకపోవడానికి హేతు ఇది అని చెప్పాను నేను. ఏమిటా హేతువు తెలుసునా? ఏకత్వం. ఏకత్వమే హేతువు. తెలియాలంటే భేదం ఉండాలి. భేదము లేని చోట తెలియడం అనేది ఉండదు. దానికి దృష్టాంతం కూడా చెప్పాం. యథా స్త్రీ పుంసయోహ సంపరిష్వక్తయోహ. కౌగులించుకున్న సందర్భంలో స్త్రీ పురుషుల మధ్యన అటువంటి ఏకత్వానుభవం కలుగుతుంది అని దృష్టాంతం కూడా చెప్పినాము. తత్ర అర్థాత్ నానాత్వం విశేష విజ్ఞాన హేతురితి ఉక్తం భవతి. చాలా సూక్ష్మంగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. మీకు ఫలానా అనే జ్ఞానం కలగాలి అంటే నానాత్వం ఉండాలి. విశేష విజ్ఞానము అంటే ఫలానా అనే జ్ఞానం. ఇది ఘటము, ఇది ఇల్లు, వాడు మనిషి అని ఈ ఫలానా జ్ఞానం కలగాలంటే ఏకత్వంలో కలగదు, నానాత్వంలోనే కలుగుతుంది. కాబట్టి విశేష విజ్ఞానమున్న ప్రతి చోట నానాత్వము హేతువు. అద్వయ ఆత్మానుభవం కలగాలంటే ఏకత్వమునందు మాత్రమే కలుగుతుంది అని మనం చెప్పుకున్నాము. నానాత్వే చ కారణం ఆత్మనో వస్త్వంతరస్య ప్రత్యుపస్థాపిక అవిద్య ఇతి ఉక్తం. ఏమండి, నానాత్వం ఎక్కడి నుంచి వచ్చింది? నానాత్వానికి కారణం ఏమిటి అంటే దేవుడు సృష్టించాడు, అది సత్యము. అలా చెప్తారండి మరి వేదాంత క్లాసులో? అలా చెప్తారా? ఇదంతా దేవుడు సృష్టించి పెట్టాడు, మీ పాటలు మీరు పడండిరా, పుణ్యం చేసుకుంటారా రండి, లేకపోతే పాపం చేసి దుఃఖపడండి అని ఆయనే చేసి పెట్టాడు. ఆయనేమో అక్కడ కూర్చుని వైకుంఠపాళి ఆడుకుంటున్నాడు, అదే. అలా చెప్తారా? చెప్పరు. ఎలా చెప్తారంటే నానాత్వం అనేది దేవుడు సృష్టించలేదు, అది ఎవళ్ళు సృష్టించలేదు, అది కనబడేదే తప్ప ఉన్నది కాదు. మరి అలా ఎందుకు కనబడుతోంది అంటే అజ్ఞానం చేత అలా కనబడుతోంది అని ఆ జ్ఞానము. ఈ ఆత్మానుభవమునందు ఆ జ్ఞానము తొలగిపోతుంది. అప్పుడు అజ్ఞానం చేత ఉదయించే కామనలన్నీ కూడా అంతర్ధానమైపోయి అపూర్ణత్వము అనుభవానికి వస్తుంది అని ఆ మంత్రం తయారవుతోంది. ఇది మళ్ళీ క్లాస్లో దీన్ని సెటిల్ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం